భక్తుని లక్షణాలను చెప్పమంటే మీరు గమనించారా, భక్తుని లక్షణాలను మనం అధ్యయనం చేస్తున్నాం. భక్తుని లక్షణాలలో కట్టు బొట్టు చుట్టూ మూడింటికి చెంది అసలు ఏమాట లేదు, అలా ప్రసక్తి లేదు. తర్వాత నిరంతరంగా పూజలు చేస్తాను, తీర్థయాత్రలు చేస్తాను అనే మాట అన్నమాట లేదు. అవన్నీ ఆ సందర్భాలను బట్టి పట్టుకుండే ప్రాముఖ్యం ఉంటుంది. కానీ ఈ ఆంతర గుణము అంటే అంతఃకరణము చెందిన గుణము, ఇప్పుడు ఇంగ్లీష్లో ద క్వాలిటీస్ ఆఫ్ ది మైండ్ అండ్ హార్ట్ అంటే బుద్ధిని బుద్ధి యందు వివేక జ్ఞానాన్ని నింపుకుని అలవరచుకున్న గుణాలు, క్వాలిటీస్ ఆఫ్ మైండ్. తర్వాత హృదయమునందు ప్రేమ నింపుకుని అలవరచుకున్న గుణాలకి ది క్వాలిటీస్ ఆఫ్ మైండ్ అని, అంటే ఆలోచించి మీరు ప్రాక్టీస్ చేసే గుణాలు, ప్రేమతో ప్రాక్టీస్ చేసే రెండు రకాలు. ప్రేమ ఉండే ఆలోచన లేకపోతే గుడ్డి ప్రేమ ఉంటుంది, ఆలోచన ఉండే ప్రేమ లేకపోతే అది సమస్య, అది రసానుభూతి లేని తెలివితేటలే తయారు. కాబట్టి ప్రేమ ఉండాలి, తెలివితేట ఆలోచన ఉండాలి, అనురాగం ఉండాలి, గుణములన్నీ ఆ బేసిస్ మీద ఉంటాయి. సో ది క్వాలిటీస్ ఆఫ్ హార్ట్ అని ఉంటాయి, అవియే ఈశ్వరుని యొక్క భక్తిని నిర్ధారిస్తాయి. ఈ గుణములు ఉండి వాటి ఆ పైన మీరు కట్టు కొట్టు చుట్టూ పూజాధికము మీరు యథోచితంగా ఈ సందర్భాన్ని బట్టి మీరు చేసుకోవచ్చు. ఫలానా పూజ ఫలానా విధంగా చెయ్యాలి అని శ్రీకృష్ణుడు అయితే చెప్పడం, అది మీరే చూసి చేసుకుని చేసుకుంటారు. తర్వాత ఇది కేవలం హిందువులకు మాత్రమే వర్తించేటువంటి గ్రంథము కూడా అనుకోవాలి. మొత్తం మానవాళి గ్రంథకి ఉద్దేశించి శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశము కదా. శ్రీకృష్ణుడు కృష్ణం అంటే జగద్గురువు అంటారు చాలామంది అనుకుంటారు. జగద్గురువు అంటే మొత్తం ఆయన శిష్యులు మొత్తం హిందువులను సంతోషంగాలు కాకుండా ఉన్నారేమో అందుకోసం జగద్గురువు అంటారేమో అనుకుంటారు. ఇట్ ఈస్ నాట్ లైక్ దాట్. ఆయన బోధించిన బోధ జగత్తుకంతకే అన్వయిస్తుంది, అది జగద్గురువు. అంతేగాని ఇప్పుడు శ్రీకృష్ణుడు ఏమో హర్యానాలో ఉన్నాడు, ఆయన శిష్యులు మెక్సికోలో అలాస్కాలో ఉన్నారని కాదా, మెక్సికోలో అలాస్కాలో ఉన్న వాళ్ళు కూడా వర్తిస్తున్నారు. కాబట్టి అటువంటి బోధ ఎనివే. సో సమదుఃఖ సుఖ అనే లక్షణాన్ని మనం విస్తారంగా చూసినాం. అంటే మానవులు ఎలా ఉంటారంటే మనం సుఖం కావాలి, దుఃఖం ఒక్కర్లేదు అనుకుంటాం. సుఖం కోసం మనం కష్ట ప్రయత్నించాలి, దుఃఖం కాకుండా దూరం పెట్టడానికి మనం ప్రయత్నించాలి అని అనుకుంటాం. అది చాలా స్థూలమైన ఆలోచన, అంటే జీవితం యొక్క రహస్యం తెలిసిన ఆలోచన అది కాదు. సుఖముల యొక్క తత్వాన్ని తెలుసుకుని వాటి ఎడల మన రెస్పాన్స్ ఎలా ఉండాలి అనేది తెలుసుకున్నట్లయితే ఆ సుఖ దుఃఖంలో మధ్య ఉండే అంతరం ఒలిగిపోయి సుఖము అంత పెద్ద ఎగిరి గెలియాల్సిన సుఖము కాదు, దుఃఖము అంత అలా ముందుకోవాల్సిన దుఃఖము కాదు. కాబట్టి సుఖ దుఃఖములందు సమత్వ బుద్ధి కలిగి ఉన్నవాడే సుఖ దుఃఖములను అతీతమైన స్వరూపభూతమైన ఆనందముందు ఆనందమున ప్రేమ శాంతి వాళ్ళు ఆనందము అంటే ఆనందం అంటే ప్రేమ శాంతి రూపంగా ఉంటుంది, దాని ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది.
సో ఆ స్థితి ఎందు ఉన్నవాడై ఎవడైతే ఉంటాడో వాడు భక్తుడు సమ దుఃఖ సుఖ ఇది మనం చూసింది క్షమి ఇక క్షమాగుణము కలవాడు క్షమ అంటే సహించుట సహనగుణము కలవాడు ఇప్పుడు సహించుట అంటే ఎదుగుతో ఎదుగువాడు ఏదైనా పొరపాటుగా ప్రవృత్తి అయినా అయితే తప్పుగా మాట్లాడినా ఒకప్పుడు తిడతారు ఆ సందర్భంలో మనము సహన గుణమును కలిగి ఉంటాం ఇది దీన్ని క్షమ అప్పుడప్పుడు నేను సిచ్యువేషన్ నేను ఎగ్జామ్ చేసి చేశాను కార్మలతో ఎవరో వృత్తికి తాను డ్రైవ్ చేస్తున్నాను వృత్తికి డ్రైవర్ సారథి ఆయన ప్రొఫెషనల్ డ్రైవర్ కారు డ్రైవ్ చేస్తున్నాను మనం ఒకటి ఉంటుంది తెలియదు ఇంకో వాళ్ళు వచ్చి ఈ కారుని రాసుకుంటూ కైండ్ ఆఫ్ టచెస్ వెంటనే వీడు టచ్ చేసేటువంటి వాడు లేకపోతే వాడు టచ్ చేసేటువంటి అవతల వాడు వెంటనే తిట్టడం ప్రారంభిస్తారు అదే తిట్లు అంటే వీడి ఇల్లంలో తిట్టితే నేను తిట్టలేనా అన్నట్టుగా వీడు రెడీ అంటే నేను పక్కనే ఉంటా ఏ కామన్ వాడు తిట్టాడు కదా నువ్వు తిట్టితే నెక్స్ట్ స్టెప్ ఏమొస్తుంది రోడ్ రేజ్ అనేది దాన్ని రోడ్ రేజ్ రోడ్ రేజ్ మీకు సివిలైజ్డ్ సొసైటీస్లో చాలా తక్కువ ఉంటుంది ఇంచుమించు ఉండదు ఇప్పుడు వెస్టర్న్ సొసైటీస్ ముఖ్యంగా అమెరికా ఉంటాం న్యూయార్క్ తీసుకోండి మీకు అక్కడ రోడ్ రేజ్ దృష్టాంతాలు అక్కడ రోడ్ జాకింగ్ దృష్టాంతాలు రోడ్ జాకింగ్ అంటే మీరు రెడ్ లైట్ మీద రాయకపోతే వాడు ఆ డ్రైవర్ సీట్ దగ్గరికి వస్తాడు వచ్చి గన్ చూపిస్తాడు గడ్డ గన్ మీరు కనుక సపోజ్ యూ డోంట్ గెట్ ఆఫ్ నేను వాడు పేల్చినా మీరు పేల్చేసి పడిపోతారు అందుకోసం భయంతో మీరు ఏం చేస్తారు ఓకే ఓకే కూల్ డౌన్ అని దిగేస్తాడు వాడు దాంట్లో దిగేసి పెట్టుకుంటున్నాడు హైజాక్ అని విన్నారు కదా కార్ని హైజాక్ చేస్తారు రోడ్డు దీన్ని రోడ్ జాకింగ్ ఇలాంటివి ఉన్నాయి అంతేకాదు రోడ్ రేజ్ చాలా ఇన్స్టిట్యూషన్ లేదని చెప్పచ్చు ఇండియాలో రోడ్ రేజ్ పట్టుకుంటుంది రేజ్ అంటే రోడ్లు సమంగా ఉంటాయి ఎవరు రోడ్లు బాగుండవు తర్వాత పాపులేషన్ ఎక్కువ అవ్వడం చేత రోడ్ మీద వెహికల్స్ యొక్క సంఖ్య చాలా ఎక్కువ ఉంటుంది సో ది వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ ఈజ్ వెరీ హై అండ్ పీపుల్ ఆర్ వెరీ ఇన్వాల్వ్ క్షమ అనే గుణము జనులలో సామాన్యులలో అసలే లేదు వెంటనే తిట్టి ప్రారంభం చేస్తాడు అవతలవాడు అరే అంధాహే క్యా అంటూ మొదలెట్టేస్తుంది అంటే వీడు తుమార బాప అంధాహే అంటాడు అంటే వాడు దిగు వచ్చి కొట్టేస్తాడు అంటే నువ్వేనా పట్టుకొని నేను కొట్టేస్తాను మీద ఆ బాప పుచ్చుకుంటుంది క్రేజీ పీపుల్ ఆర్ నట్స్ ఎన్నో లాజిక్ బాగుంటా నేను కూర్చున్నప్పుడు ఇదో మాట్లాడుతూ ఆ కార్ తిప్పుతున్నాడు సార్ అంటే తిప్పనివ్వాలి నీకేమి నీ సొమ్మ మాట్లాడి కూర్చో కదలకు రిప్లై ఇవ్వదు అని నేనేమో కంట్రోల్ చేస్తాను సో అనేక సార్లు చూశాను ఈ ప్రొఫెషనల్ డ్రైవర్స్ దగ్గర ఈ రోడ్ రేజ్ లక్షణం కనుక్కుంటుంది చదువుకుని కాదు సొంతకాలంలో కూడా ఈ రకమైన దురవాటు ఉంది అంటే ఇంకా మరి చదువుకోని వాడిని నేను ఏం తప్పు పడతాను చదువుకున్న వాడిని కూడా ఉంది అంటే కైండ్ ఆఫ్ ఇంటాలరెన్స్ అసలు సహన శక్తి ఏమీ లేకపోవడం నేను నెగిటివ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ఇలా విద్య దృష్టాంతం చెప్తాను సో దట్ ఆ ప్రిన్సిపల్ కొన్ని బాగా తెలియడం కోసం అలా ఉండకూడదు తప్పు ఎదుటివాడు చేసిన మనము సహించగలగాలి క్షమించండి క్షమ అంటే సహనం పద్యూ అనే ఒక అర్థం కూడా చెప్తాను బట్ అది సెకండరీ మీనింగ్ ప్రైమరీ మీనింగ్ ఏమిటంటే టు ఎండ్యూర్ ఎండ్యూరెన్స్ అంటారు సహించగలరు ఎదుటివాడు చాలా తప్పుగా ప్రవర్తిస్తూ ఉంటాడు అయినా కూడా సహించగలరు దీన్ని క్షమాపణ దీని మీద మహాత్ములు చాలా గొప్పగా వర్ణిస్తారు దాన్ని క్షమాపణ అంటే ఎదుటివాడు తిట్టేసుకుంటాడు తప్పు చేసి తిడతాడు ధర్మం జరుగుతుంది
వాడు తప్పు వాడికి కనబడుతుంటాడు. ఆటో వాడు వచ్చి కార్లు కొట్టేస్తుంది, కొట్టేసి క్యా దిగ్నారహిత్యా వాడికి తప్పు మనకి తెలుపు. అప్పుడు కూడా సహనము క్షమించుట అంటే సహనముట ఎవరైనా నేను క్షమిస్తున్నాను మరింది తెలుపు అది నా నిర్మాణం సహనము కలిపి ఉంటుందా అది భక్తి అవుతుందా అంటే ఎస్ భక్తి అలా జరిగిన లోకంలో చలామణిలో ఉండే భక్తికి శ్రీకృష్ణుడు చెప్పే భక్తికి అంతరం చాలా ఉంటుంది, వెరీ ఇంట్రెస్టింగ్ కాబట్టి క్షమాలు సహించుతా మరి సహిస్తే అది చేతగానే తనం అవుగా అని చలామణి యొక్క అభిప్రాయం. చాలా సహించటమే బలము, మనోబలం గలవాడు మాత్రమే సహిస్తాడు. ఊరికే చెడబడా తిట్టుకోడు వాడు మనోబలం లేని పడుతుందనే అలా ప్రవర్తిస్తాడు, మనోబలం ఉన్నవాడు అలా ప్రవర్తించాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎదుటివాడు చేసినటువంటి తప్పుకొని మనం సహించాలి. తర్వాత వారి అపరాధం చేసేటప్పుడు ఎదుటివాడు అపరాధం చేస్తున్నాడు, అపరాధం వాడు చేసినప్పుడు నేను వాళ్ళు ఎందుకు తిట్టకూడదు అని మీరు అంటారు. వాడు అపరాధం చేసినా కూడా నేను తిట్టకూడదు. అపరాధిని కోపశ్చే కోపే కోపం కథమున్నదే అని మాట్లాడుతూ అపరాధం చేసిన వాడి ఎలా మీకు కోపం కదా, అది కదా నీ సమస్య. అపరాధం చేసిన కాబట్టి నేను కోపం ఉంటాను. కోపము అనే గుణం నీ జీవితంలో ఎంతో దోషాన్ని నింపి పోమని కదా, మరి ఆ కోపం మీద నీకు కోపం ఉండదు అని అసలు అంటే అపరాధం చేసిన వాడి మీద కోపం ఉండడం తప్పు మనలో ఉండే కోపం అనే గుణం మీద మనకి కోపం ఉండాలి. అంటే మనం మన జీవితంలో కోపం అనే గుణాన్ని దూరంగా పెట్టి జీవించాలి, దాన్ని అభ్యాసం చేయాల్సి అయితే ఇంకా నా కోపం మీద నేను మీరు దాన్ని తిట్టినా నేను అలా సహించేస్తామో ఉండవాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మీరు అలా గంభీరంగా అవసరమైతే కొంచెం వీడు తిరిగాడంటే కొడతాడేమో అని అనిపించి ఇట్లా మీరు అక్కడే కనపడటం తప్పు అలా కనపడవచ్చు. అంతేకాదు మీరు మీ హృదయంలో మాకు కోపము తెచ్చుకోవడం కోపాన్ని కోపానికి బాధ్యత కాకూడదు, సహజ సహనమే కలిగి ఉండవచ్చు. అయితే మరి సహనగుణాన్ని అంతలా ప్రాక్టీస్ చేస్తే మాకు ఉండే ఇంట్రెస్ట్ ఉంది దెబ్బతింటాయి కదా అంటే ఏమి చెప్తారు. అలాగే మేము మీరు అభ్యాసం చేస్తే తెలుసు మీ మీ ఇంట్రెస్ట్ మీ మీ పరిస్థితిని మీరు కాపాడుకుంటుంటే సహనగుణము కలిగి ఉండవచ్చు క్షణి. తర్వాత ఇంకొకటి మీరు కోపాన్ని ప్రదర్శించి సహనం లేకుండా కొంత లాభాన్ని పొందినా సహనం కలిగి కొంత నష్టం కూడా ఈ రెండింటిలో ఏది మనం స్వీకరించాలి అంటే బాహ్యములను కొంత నష్టం పోయినా సహనములనే మనం అభ్యాసం చేయాలి. ఎందుకంటే ఈ బాహ్యములందు లాభము నష్టము రెండు కూడా వ్యర్థమే. బాహ్యములు వచ్చే లాభము అది మనతో మిగిలింది కాదు, బాహ్యంలో ఉండే నష్టము అది మనకి హానిని చేసింది కాదు. ఎందుకంటే ఈ సృష్టిలో ఈ సంసారంలో మీరు పొందే లాభము లేదు మీకు కలిగే నష్టము లేదు. కానీ అలా అనిపించదు, వాడు ఎవరుంటాడంటే నాకు లాభం కలిగింది నష్టం కలగకూడదు అని భ్రమపడుతూ ఉంటాడు. సంసారంలో లాభము నష్టము అన్నది అవన్నీ కూడా స్వప్నతుల్యములు. స్వప్నంలో మీకు లాభం కలిగింది అనుకోండి, దాని విలువ ఎంత? స్వప్నంలో నష్టం వస్తే దాని ఎందుకు ఉందా? ఈ జీవితము ఒక దీర్ఘ స్వప్నం ఉంటుంది, దాని ఎందరి లాభ నష్టంలో యథార్థత లేదు. వాటి కారణంగా మీ మనశ్శాంతిని మీరు పోకపోవడం, మీలో ఉండే ఆ దైవీ గుణానికి మీరు నిరోధకాలను తెలివితేటలు అనిపించుకోదు. కాబట్టి లాభ నష్టాలతో సంబంధం లేకుండా క్షమాగుణము కలిగి ఉండవలము క్షమి, అదే బలం. పోనీ మన లాభం కోసము లేకపోతే ఎదుటివాడు అపరాధం చేసినట్టు మనం రెస్పాన్స్ రియాక్ట్ అయితే తప్పే ఉంది అంటే తప్పే ఉందంటే మీరు
ఈశ్వరుడు చేరుకోవడం జీవిత గ్రంథంలో ఉన్న పక్షంలో మీరు మీ గమ్యం నుంచి దూరం అవుతారు. పూర్వానికి ఒక ఆయన పాణిని ఒక బ్రహ్మచారి పాణిని వ్యాకరణం చదువుకోవడానికి ఒక గ్రామానికి వెళ్ళాడు. ఒక రెండేళ్ళు అక్కడ గురువు గారు ఉన్నారో అక్కడ సత్రంలో మఠం ఉండొచ్చు. పాణిని చదువుకుంటే భోజనం పెడతారు. అక్కడ మఠం ఉండి భోజనం చేస్తూ గురువారి పొద్దున్న మధ్యాహ్నం పాఠం చెప్తారు. చదువుకుంటూ మిగిలిన సమయంలో ఆ సూత్రాలను వెల్లించుకుంటూ అలా చదువుతారు. అలా చదువుకుంటున్నాడు. చదువుకుంటుంటే ఓ రోజు దున్న ఆ దున్నలు ఉంటాయి కదండి పలుకుండా, ఆ దున్న ఒకటి ఈయన్ని పొడిచింది. పొడిస్తే ఏమనుకుంటుంది దాని ఏదో దున్నంటే పశువు కదా, దానికి ఏదో ఈయన వ్యతిరేక భావం కలిగింది. కలిగితే వచ్చి తొరగ వచ్చింది. ఈ పాపం తప్పకుండా చూశాడు కానీ ఈ తప్పు నిన్ను కూడా ఆ రూపంలో వచ్చింది. ఈ భుజం మీద ఏదో దెబ్బతగింది. దున్న పొడిస్తే రక్తం కాదు నొప్పి తగ్గుతుంది. యువకాది దెబ్బతిరే ప్రమాదం సరే ఏదో కట్టుకుంటుంది. ఆయన ఏం చేసిన ప్రారంభం ఉంచాడంటే ఈ దున్న అంటే ఇది మహిషాసురుడు. సమాజంలో అసలు దున్నలు ఎందుకు ఉండాలి? ఉన్న ఒకవేళ ఒడ్డు కట్టేసి ఉండాలి తప్ప అవి ఒడ్డు తిరగడం ఏంటి? దున్న యజమాని దున్నలను అలా వదిలిపెట్టడానికి లేకుండా ప్రభుత్వం ఏం చేస్తుంది, పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ఏం చేస్తున్నారు, బంధుల దగ్గరలో వీటన్నింటినీ కూడా కట్టాల్సింది కూడా అలా ఉంటుంది. పైగా మహిషాసురుడు కదా దున్నంటే, కాబట్టి మహిషాసురుడికి వ్యతిరేకంగా మనం ఒక దేవి ఉపాసన చేసినట్లయితే ఈ దుర్మలకు వ్యతిరేకంగా మనకి ఒక దేవి శక్తి లభించి మనం వాటిని పరిశీలి ఇలా నిర్వహిస్తారు. కొంతకాలం అనేటువంటి ఈ దుర్మల శత్రుత్వంలో పడిపోయాడు. ఎవరి క్యాంపెయిన్ మొదలుపెట్టాడు సమాజంలో దుర్మలని కట్టేసి ఉంటాడు. అది మహిషాసురుడు శత్రువుది రాక్షసుడు అనే విషయాన్ని మనం గుర్తించాలి. అంటే ఈ రకంగా దాని మీద మహిషాసుర మర్తిని స్తోత్రాన్ని బాగా పఠిస్తూ ఇలా మొదలుపెట్టాడు. ఒక కాలానికి దుర్మల విరోధంలో పడి పాణిని వ్యాకరణ పరిచయం అలా అవ్వకూడదు కదా. సో ఆ విధంగా ఎవడో అపరాధం చేసేటో లేకపోతే తప్పుకొని చేసేటో వాడిని విరోధించడం కోసం ఇటువంటి విరోధం ఎటువంటి తప్పుకోవడం సమాజంలో ఉండకూడదు అంటే దాని మీద ఒక పెద్ద క్యాంపెయిన్ మొదలుపెట్టి మీరు ఆ హడాన్ని కోల్పోతే మీరు ఈశ్వరుణ్ణి చేరుకోవాలి అనే లక్ష్యం నుంచి జాగ్రత్తపడతారు. ఈ సమాజాన్ని బాగు చేయటం అది ఏమీ అయ్యే మాట కాదు. ఎందుకంటే సమాజానికి డైనమిక్స్ రకంగా ఉంటాయి. సివిలైజేషన్స్ అన్నీ కూడా ది మూవ్ త్రూ సర్టెన్ పాత్. ఒకప్పుడు అప్వర్డ్ మూవ్మెంట్ ఉంటుంది ఒక సొసైటీకి, ఒక నాగరికత అభివృద్ధి మార్గంలో ఉంటుంది, ఇంకొకప్పుడు డౌన్వర్డ్ మార్గంలో ఉంటుంది. అలా మొత్తం ఉంటాయి అవి సివిలైజేషన్స్. రోమన్ సివిలైజేషన్ ఒకప్పుడు అద్భుతంగా ప్రకాశించింది, తర్వాత పడిపోయింది. హిందూ సివిలైజేషన్ ఒకప్పుడు స్వర్ణయుగాన్ని కలిగి ఉంది, కొంచెం గౌరవంగా ఉంది, ఇక్కడ కావాల్సి ఉంది. బహుశా వస్తుందని కూడా మనం మంది యొక్క అభిప్రాయం. వస్తున్నట్లయితే మనకి ఇంకా దాని లక్షణాలు ఇంకా కొంచెం బాగా కనపడితే ఇంకా సాధారణంగా ఉంటుంది. ఇట్ వాస్ హోప్ దీని లక్ ఇన్ అవర్ లైఫ్. ఒకవేళ మన ఎక్కడైనా ఒకవేళ పర్వాలేదు తర్వాత వస్తుంది. ఎందుకంటే సివిలైజేషన్స్ మూమెంట్లో ఒక జీవితకాలం కంటే ఎక్కువ కాలం కార్యక్రమం కనుక అలా సమాజంలో అటువంటి లక్షణాలు అలా ఉంటాయి. మనం ఒకదానిని వినోదించి తద్వారా కొందరి వ్యక్తులపై ద్వేషభావాన్ని పెంచుకొని మనము భగవద్ భజనము నుండి జారిపోక అనే పొరపాటు చేయాలి. కనుక క్షమాగుణము కలిగి ఉండవు. వచ్చిందంటే అది నా తప్పేం లేదండి, నేను చూసుకోలేదు, అది దూరం వస్తుంది, తప్పు లేదు. మరి తప్పేవాడు తప్పంతా దూరన్నదే నీకు కూడా తప్పే లేదు. అదేదో ప్రారంభానుసారంగా ప్రభావం చేత అలా అవుతుంది తప్ప దూరకు కూడా గుణదోషాలు ఉండవు. అంచేత మీరు దాన్ని నిరోధించుకుంటే ఆరాధిస్తాం కాదు, కనబడుకోవడానికి కూడా తప్పే, అప్పుడు తప్పు అవుతుంది, ఇప్పుడు తప్పు. కాబట్టి క్షమించటమే చేయవలసింది. ఎదుటివాడు తిట్టాడు అనుకోండి, వాడు తిట్టితే ఆ తిట్టు మీ చెవికి కర్ణ కఠోరంగా వినపడిందా లేదు?
అది హృదయంలో కష్టాన్ని ఖేదాన్ని కలిగించిందే కదా. మరి వాళ్ళు చేసింది చాలా తప్పుగానే ఉంది కదా. మరి అటువంటిప్పుడు అదే తప్పుని చేయటం న్యాయంగా ఉంటుంది. మీరు తిట్టేదంటే అది వాడి పక్కన ఘోరంగా ఉంటుంది, వాడి హృదయానికి ఖేదం కలిగిస్తుంది కదా. అప్పుడు వాడు మళ్ళీ సపోజ్ వాడు తిట్టినప్పుడు మీరు కామంగా ఉండిపోయారు, అప్పుడు ఏమవుతుందంటే మీ నోటికి ఈ తిట్లను పొలికిన దోషము అంటుంది, అంటకుండా ఉంటుంది. మీరు తిట్లు తిన్నవారిగా లేదు తప్ప తిట్లు తిట్టలేదు అనే ఒక పవిత్రత మీ హృదయానికి నిలిచి ఉంటుంది. తర్వాత ఎదుటివాడికి అదే మనం వీటిని తిట్టి అప్పుడు వాడే మాట్లాడాలి, ఇప్పుడు వాడికి అహంకారం ఉంటుంది. తిట్లు తిట్టేటంటే అహంకారంగా ఉంటాడు కదా, ఆ అహంకారం వాడి చేత గుర్తించిట్లా అవనివ్వదు, అడ్డుకోదు. కాబట్టి మనం తిట్టినా వీళ్ళు ఏమీ మాట్లాడలేదు, ఈ లక్షణం చాలా గొప్పగా ఉంది అని వాడు ఆ క్షణంలో అనుకో. ఎందుకంటే ఆ క్షణంలో అహంకారం చాలా పవర్ఫుల్గా ఉంటుంది, గురించే తిట్టాడు కదా. కానీ ఇంటికి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి వాడికి తర్వాత ఆలోచించుకుంటాడు మనం చాలా తిట్టి తిట్టాడు వీడేం మాట్లాడలేదు, మనం ఎన్ని తిట్టినా ఏం మాట్లాడలేదు, ఏమిటో ఏమిటి అని వాడు ఆలోచించుకుంటాడు. వాళ్ళు కూడా ఈ పైన ఇంకొకసారి తిట్టారు వినేటట్లు మొహళ్ళను కూడా తిట్టేప్పుడు కొంచెం తప్పటాయిస్తారు, అరే మళ్ళీ తిట్టడానికి ప్రయత్నిస్తున్నాను, మళ్ళీ వీళ్ళు కనుక రోజు కోసం ఏం మాట్లాడకపోతే మళ్ళీ మళ్ళీ మనం వ్యాపారం చేసుకుంటుంది అని తప్పటాయిస్తారు. వాళ్ళలో ఒక పరివర్తన వస్తుంది, దాని బలం ఎంత ఎంత పవర్ఫుల్. తిట్టిన వాడిలో పరివర్తన తీసుకొచ్చేటువంటి శక్తి క్షమకు కదా. తర్వాత కొందరు ఉంటారు తిట్టుతూ ఉంటారు, తిట్టుతూ ఉంటే చిన్నతో ఉంటాడు అనుకోండి, ఎదురుకోడు వాళ్ళకి మరింత కోపం వస్తుంది. ఇంట్లో తిట్టుంటే కూడా నువ్వు అలా చిన్నతాడు పోలేండి, మీ పని మీరు చేయండి నా పని నేను చేస్తాను అని అన్నారనుకోండి, వాడు ఆలోచనలో ఏదో చిత్రంగా ఉంది. కాబట్టి ఎదుటివాడు తిట్టడం వాడికి పొరపాటైన మనము తిట్టకుండా ఉండడమే జ్ఞానం. దీనికి ఒక ప్రాక్టికల్ దృష్టాంతం చెప్తాం. ఎదుటివాడు దుమ్ము రాయకపోతున్నాడు, దుమ్ము రాయకపోతున్నాడు అనిపిస్తుంది, దుమ్ము ఉంటుంది రాసుకుంటాడు వాడు, ఏదో ఇలా దుమ్ముంతా లేకపోతున్నాడు. దుమ్ము రాయకపోవడం నీకు ఒక్కడికే చేతనా, నాకు కూడా చేతనా, నీకంటే ఎక్కువ దుమ్ము రాయకపోతానని మీరు కూడా లేకపోతారు. ఇప్పుడు ఏమవుతుంది, వాడి కళ్ళ నిండా దుమ్ము, నెత్తి నిండా దుమ్ము, మీ కళ్ళు నెత్తి నిండా కూడా దుమ్ము వస్తుంది. సపోజ్ వాడు దుమ్ము రేగకపోతున్నప్పుడు మీరు గమ్ముని ఒక బకెట్ నీళ్ళు తీసుకొచ్చి చక్కగా నీళ్ళు చల్లని వాడి మీద కాదు అప్పుడు ఆ దుమ్ము అణుగుతుంది, అప్పుడు వాడికి స్పష్టంగా తెలుస్తూ ఉంటుంది, కనపడుతుంది మీకు బాగా కనపడుతుంది, వాడి నెత్తి మీద దుమ్ము కళ్ళలో ఉంటుంది, మీకు కూడా నెత్తి మీద కళ్ళలో దుమ్ము ఉంటుంది. అప్పుడు వాడికి అనిపిస్తుంది బాబు దుమ్ము రేగపట్టకుండా ఉంటే బాగుంటుంది మంచిది అని వాడికి తెలుస్తుంది. కాబట్టి ఎదుటివాడు తిట్టినప్పుడు కంగారు తిట్టడం అన్నది అది మనో మనస్సు యొక్క బలహీనత తప్ప బలము మాత్రము కాదు. క్షమించటము అలవాటుకోవాలి. మామూలుగా ఫేమస్ ఎగ్జాంపుల్, ఇఫ్ ది అదర్ పర్సన్ హిట్స్ యూ ఆన్ ది లెఫ్ట్ చీక్ షో హిమ్ ద రైట్ చీక్ అని అంటాడు క్రీస్తు మహాశివుడు. కాబట్టి మహాత్ములందరూ కూడా ప్రపంచంలో సర్వత్రా కృష్ణుడు శ్రీకృష్ణులందరూ కూడా ఈ ఆత్మీయమైన గుణములు ఆత్మగుణంలో ఏవైతే ఉంటాయో వాటిని సమానంగానే వర్తించేటువంటి కనిపిస్తుంది. కాబట్టి అటువంటి క్షమాగుణం మనము కలిగి ఉండవచ్చు. ఈ విషయంలో శంకరులు ఏమన్నారు కొంచెం చూసేస్తే మనకి తర్వాత శ్లోకానికి వెళ్ళిపోవచ్చు. అయితే శంకరులు చెప్పిన మాట చూస్తే ఆశ్చర్యం కలుగుతున్నా, ఎందుకంటే ఆయన ఏమంటారు క్షమీ క్షమావ క్షమానే గుణం గలవాడు అనగా ఏమి ఆకృష్ట అభిగతోవా అవిక్రియ ఏవ ఆస్తే. ఎదుటివాడు తిట్టినా ఆక్రోషం చెప్పి లేదా ఒకప్పుడు తంత అభిగత ఈ రోడ్డు రేజ్లో వాడు చుట్టుకుంటూ వచ్చేసి వచ్చి భుజం మీద అభిహత అప్పుడేం చేయాలి, అప్పుడు కూడా
క్షమాభావమే కలిగి ఉంటాడు. అప్పుడు కూడా తిరగబడవు. బలహీనుడై తిరగబడ్డాడు అనుకోండి, వాడు ఎముకలు వెరగొట్టి హాస్పిటల్లో వస్తాడు. బలవంతుడై తిరగబడ్డాడు అనుకోండి, వాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసి మళ్ళీ కోర్టులో కేసు పెట్టి పోలీస్ వాళ్ళు కేసు పెడతారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటే వాడు తిండారెడ్డి వచ్చేసి హ్యాపీగా ఒక కేసు పెట్టి వీళ్ళిద్దరి దగ్గర కూడా లంచాలు చేసుకో. ఆ కేసు 6 మాసాలు ఒకసారి కోర్టుగా పెట్టాడు. వీడు పద్మనాభంలో ఉన్నవాడిని సమూహంలో కోర్టుకున్నాడు. వీడికి సమూహంలో ఎక్కడ ఉంది? ఆంధ్రప్రదేశ్లో ఉందా, కర్ణాటకలో ఉందా, హైదరాబాద్ అక్కడ కోరుతున్నాడు. నేను పద్మనాభంలో దీని జ్యూరిస్డిక్షన్ రంగారెడ్డి సమూహంలో కోర్టు సర్వనగర్లో కోర్టుకు వెళ్ళాలనుకోండి. కోర్టు టైమింగ్ ఏమిటి? 9:30. అది 10 కానీ అక్కడికి ఎవరు రాదు. మీరు 9:30 అలా ఆరంభం చేసుకుంటున్నారు. 10 అందరూ వస్తారు పిల్లపిల్లాడితే, దాన్ని మ్యాజిస్ట్రేట్ మాత్రం ఉన్నాడు. అది 10 అంటే సీట్లోకి రాదు. ఆయన ఛాంబర్లో 5 సీట్లోకి రాడు. సరే మొత్తానికి 12 వస్తారు. ఆ కరెక్ట్ 2 కేసెస్ అంటే అవి ఇంత కరెక్ట్ ఉంటుంది. ఆ 2 కేసులు 116 గంట మీద 90 కేసు. మీ కేసు వచ్చేప్పటికీ 11:30 11:30 ఆ 7 కేసు ఒకటి కొట్టాడు కొట్టుకుంటారు. ఓకే, ఇది 2 తర్వాత ఐదే వీళ్ళు డేట్ ఇస్తారు నెక్స్ట్. అదేదో పని చేస్తుంది తప్పు, 1000 ఫైన్ పెట్టాం ఫోన్ చెప్తే అదో పద్ధతిగా ఉంటుంది. అలా చెప్పు, అవతల వాడు వచ్చాడా రాలేదు, వచ్చాడు కానీ వాడు వాయిదా కావాలనుకోరాడు. ఓకే, 2 మంత్స్ చేసుకోవాలి. కరెక్ట్గా వాళ్ళు ఎలా ఇస్తారంటే వాయిదాలు ఇవాళ 14 ఉంటుంది, 14 ఫిబ్రవరి ఉంటుంది, 14 మార్చి ఉంటుంది. కొంచెం ఇంకో 3 ఉంటాయి, 14 ఏప్రిల్ వేయండి. 3 కూడా ఇస్తారు 14 ఏప్రిల్. మళ్ళీ 14 ఏప్రిల్ మళ్ళీ మీరు సర్వీ. ఈ రకంగా మీరు 12 చేయాల్సి ఉంటుంది. అది రెడీ ఫర్ ఇట్. కాబట్టి వాళ్ళు మీద పొడిచిన దేహాన్ని కదా పోస్తా ఆత్మ కనుక ఆత్మలో వాళ్ళు మీరు ఒకటే కదా. మరి ఆత్మ ఒకటే అయినప్పుడు వాళ్ళు ఎందుకు పడవాలి? ఆ సంగతి వాడికి తెలియదు కదా. మరి మీకు వాడికి తేడా లేదు కదా, వాడికి తెలియదు మీకు తెలుసు. కాబట్టి వాడిని క్షమి చేసి అని చెప్పారు. సరిగ్గా శంకరులు ఎలా రాశారు, వివేకానంద స్వామి కూడా సాంగ్ ఆఫ్ ది సన్యాసి రాశారు. దాంట్లో ఎగ్జాక్ట్గా వివేకానంద స్వామి ఎలాగే రాశారు, సన్యాసం ఉద్దేశించి రాశారు. ఏమన్నా రాశారంటే, కొంతమంది ఈ దేహానికి పుష్పమాలలు వేసి ఆరాధిస్తారు, మరి ఒకడు ఈ దేహాన్ని కాలుతో తల్లి అవమానిస్తారు. 2 సందర్భాల్లో కూడా నీవు సహనము మాత్రమే కలిగి ఉండు. ఓ సన్యాసి, థౌ ఆర్ట్ ద ఎగ్జిస్టెన్స్ అవేర్నెస్ బ్లిస్. అలా ఏదో వస్తుంది పల్లవి తత్వమసి. నీవు తత్ అది నీ యొక్క స్వరూపం, దేహం నీ స్వరూపం కాదు. ఎవరో ఒకడు మాల వేస్తాడని మనం తిరుగుతాడు, దగ్గర పెట్టాడు. సో కీప్ క్వైట్ అండ్ ఎండ్యూర్ ఇట్. ఎండ్యూరెన్స్ అంటే సహనం, ఇట్స్ ఎ గ్రేట్ వర్చ్యూ. అది ఒక గొప్ప గుణం, ఆత్మగుణం. ఆ సహన గుణం గలవాడు వాడి యొక్క హృదయంలో ఉన్నటువంటి కాలుష్యమంతా క్రమంగా కొనిపోయి వాడికి ఆ సర్వాత్మభావము అనుభవానికి వస్తుంది. మంచి శ్లోకం ఒకసారి లేదా అద్వేష్ట సర్వభూతానాహంకార అలాగే పలకాలి. దాన్ని కల్పించిన ప్రయత్నం చేయించమంటే మళ్ళీ అంటాం, సమదుఃఖ సుఖ క్షమి. అలాగే పలకాలి, సంతుష్ట సతత యోగి ఆత్మా దృఢ నిశ్చయ గీతలో శ్రీకృష్ణుడు కొన్ని
కొన్ని ముఖ్యమైన విషయాలని ఒకటికి నాలుగు సార్లు చెప్తాడు, పునరుక్తి పదే పదే చెప్తాడు. అది అది గ్రంథానికి లోటు కాదు, ఆధ్యాత్మిక విచారం కదా, దీనికి లోటు కాదు. దీనికి ఇది శోభయే, చెప్పిన మాటే చెప్పడము శోభయే తప్ప లోటు కాదు. ఆ విధంగా అర్థం చేసుకోవాలి. ఆత్మ విచారణకు వచ్చేటువంటి పునరుక్తి దోషము కాదు, దోషాయ కల్పతే అన్న భాష్యకాన్ని ఎక్కడో ఎనీవే సంతుష్ట సంతృప్తం యోగి అని ఉంది. సంతుష్ట ఒక గుణం, యోగి ఇంకో గుణం, మధ్యలో ఉంది సంతృప్త సంతతం. దీన్ని దేహలీతి న్యాయము అంటే గడప మధ్యలో గడప మీద పెట్టిన దీపం గడప అని ఉందరంట, కడప అని ఉందరంట. ఇప్పుడు కడప ఉంది, ఆ కడప కడప మీద పెట్టిన దీపము ఈ గదికి ఆ గదికి రెండింటికి కూడా సమానంగా ప్రకాశము ఇచ్చు. ఈ సతతము, సతతము అనే మాట కడప మీద పెట్టిన దీపం అంటే ఇటు సంతుష్టకి అన్వేషిస్తుంది, అది యోగికి అన్వేషిస్తుంది. కాబట్టి మొదటి కూడా మేము ఈ శ్లోకం సతతము సంతుష్ట రెండవము సతతము యోగి. కొంతమంది ఈ సతత శబ్దాన్ని సర్వత్రాలు చేస్తారు, చేయొచ్చు పర్వాలేదు, అది అక్కడ ఉపయోగించిన సత సతతం సంతుష్ట సంతోషము కలిగి ఉండదు. అన్ని కాలముల ఎందు సంతోషము కలిగి ఉండదు. సాధారణంగా మానవుల స్వభావం ఎలా ఉంటుందంటే ఓ సందర్భంలో సంతోషం ఉంటుంది, ఇంకో సందర్భంలో అసంతోషం ఉంటుంది. డిస్సాటిస్ఫాక్షన్ అసంతోషం అంటే అన్హ్యాపీనెస్ అలా ఉండడం. అన్ని సందర్భములలో సంతోషము కలిగి ఉండదు. ఇప్పుడు లోకంలో జనులు ఎలా ఉంటారంటే తను ఇష్టమైన వ్యక్తిని చూస్తే ఉత్సాహం కలుగుతుంటారు. నాకు వాళ్ళు ఇష్టపడే మనిషిని చూసినప్పుడు ఉత్సాహం అది అంటే అలా ఉండాలంటే వాడు ఉత్సాహంగా ఉండాలంటే అది ఒకప్పుడు చాలా కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే వాడికి ఇష్టపడే మనిషి కనపడాలంటే అస్తమానం కనపడదు. ఇప్పుడు కొడుకుని చూసి సంతోషించేవాడు ఉన్నాడు, కొడుకుని చూస్తే సంతోషం వాడికి. కానీ కొడుకు అమెరికాలో ఉన్నాడు, ఇప్పుడు వీడి సంతోషం కోసం ఏం చేయాల్సి ఉంటుంది? రెండేళ్లకు సాధిస్తాం, కాబట్టి రెండేళ్ళు వెయిట్ చేయాలి. వచ్చినప్పుడు సరిగ్గా 30 రోజులు ఉంటాడు, సెలవు 30 రోజులు ఇస్తాడు, 30 రోజులు ఉంటాడు. 30 రోజుల్లో ఓ రోజు ప్రయాణం వచ్చేటప్పుడు పోతుంది, వచ్చేటప్పుడు 2 రోజులు పోతుంది, వెళ్ళేటప్పుడు 1 రోజు, 3 రోజులు ప్రయాణం పోతుంది. తర్వాత వచ్చేటప్పుడు 6 రోజులు, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు 6 రోజులు, జట్లేకపోతుంది. ఇక్కడ అవుతుంది వచ్చాక తిరుపతి చూసి రావాలి, ఓ హ్యాబిట్, తిరుపతికి వెళ్ళి రావడం ఓ హ్యాబిట్. మళ్ళీ వెంకటేశ్వర స్వామి కొంచెం కృషి చేసి పెట్టుకుంటే సో దట్ హీ విల్ నాట్ క్రియేట్ ఇన్ మిస్చీఫ్. అందుకోసం ఒకసారి తిరుపతి దర్శనం చేసుకొస్తాం, దర్శనం అంటే మళ్ళీ 3 రోజులు పోయింది. సో ఈ రకంగా కొడుకు అదో వస్తున్నాడు 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 అని వస్తాడు, ఇంత ప్రతి కలుగుతాడు, నెల రోజులు అలా పరిగెత్తిపోతాడు, మళ్ళీ ఆ సంతోషం ఏమంటే అలా అంటే మరి ఏం చేయాలి? ఆ వయస్సు గలవాడిని ఎవరిని చూసినా సంతోషం, కొడుకుని వయస్సు ఒకడు ఉంటాడు కదా, అంటే యంగ్ మ్యాన్ ఎవడు కలవడా ఏమో గౌరవాలి, కొడుకుని చూసినట్టే సంతోషం పడుకోవాలి. కొడుకు వస్తే ఏం చేస్తారు? ఆశీర్వదం చూస్తారు, వచ్చిన యంగ్ మ్యాన్కి ఆశీర్వదం ఏం సమస్య లేదు. కాదంటే కొడుకు డబ్బు ఇస్తారా? వాడికి కూడా వచ్చు యంగ్ మ్యాన్ పరిస్థితి చూసి ఆ ఎలా ఏం చేస్తున్నాము అది కావాలి లేదా ఏదైనా వస్తుంది కాబట్టి యూ ట్రై దట్ యూ విల్ సీ ది సంతోషం. కొంతమంది డబ్బు లభిస్తే సంతోషంగా ఉంటుంది, డబ్బు వాళ్ళకి దొరకాలి సంతోషంగా ఉంటుంది. నేను దీన్ని కూడా తిరిగి చెప్తా, డబ్బు లభిస్తే సంతోషంగా ఉంటాడు కాదు, సంపద సంపద నాదంతే సంతోషపడ్డాను చాలా ఆగిపోతుందండి. లాటరీ తగ్గితే సంతోషపడతారంటే అది ఎప్పుడు అది అయ్యే మాట కాదు, సంతోషం కాలేదనుకోండి, ఉండలేదు అలాగే ఉంది అనుకోండి, సంపద ఏమీ రాలేదు అనుకోండి, అంటే ఇంక మీరు బతుకు మొత్తం మీద
ఆ కాంటెక్స్ట్ లో సంతోషపడటమే లేకుండా అంటే సంతోషపడటానికి కూడా ఒక తెలివితేటలు ఉన్నారు. సంపదను చూసి సంతోషం, చూసి సంతోషం. ఇప్పుడు వజ్ర కుటుంబం నా కోర్టు పెట్టుకోవాలి, అది నేను చూసి సంతోషించాలి, అది ఎప్పుడైనా ఎవడు వజ్ర కుటుంబాన్ని పెట్టుకుని చూసి సంతోషం, ఎవరు ఉద్యాల హారం అడ్రస్ పెట్టుకుని చూసి సంతోషం, ఎవరు వర్ణాలు పెట్టుకుని చూసి సంతోషం, ఎవరు కొత్త డ్రెస్ పెట్టుకుని చూసి సంతోషం, ఎవరైనా కొత్త కాలం ఉంటుందా బాగుందండి అని సంతోషించాలి. సంతోషించేయడం ఏదో వీటిని కూడా ఎలా ఉంది పత్రికలో ఎక్కడ సంపద కనబడినా చూసి సంతోషం. ఒక ఆయన ఉన్నాడు, ఆయన గార్డెనింగ్ చేస్తున్నాడు. గార్డెనింగ్ చేసినప్పుడు గులాబీ మొక్కలను పెంచుతారు. మామూలుగా అదొక ఫ్యాన్ అంటారు, తెలుగులో పిచ్చి అని అనువాదం చేయొచ్చు. మళ్ళీ ఒక ఆయన ఇంటర్ప్రిటేషన్ అలా అనువాదం చేయొచ్చు. అది పిచ్చి, గులాబీ మొక్కలు పెంచడం పిచ్చి. దాని వల్ల గులాబీల్లో హైబ్రిడ్ గులాబీలు, ఈ గులాబీలు, ఆ గులాబీలు చేసుకోవాలి. అది ఆ గులాబీ మొక్క పెంచి అది నువ్వే రా నువ్వు మొక్క రాలే ఆకులే మొక్కలే అనుభవం వేసి ముద్దలే దీంతో ఉండటం, దాన్ని ఎదురు చేసుకోవడం, నీళ్ళు కోసుకోవడం, ఎరువు వేసుకోవడం, మొక్క లేదని చూసి దుఃఖం. అది వాడి జీవితంలో సంతోషించాలంటే ఆ మొక్క ఆ మొక్క వస్తుంది అని చూసింది. మొన్నేమో ఆకు క్రమీద కాలిపోతాయి, అది వాడి ఆశ. మళ్ళీ వీడు మామూలు ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎక్కడ గులాబీలు చూసినా సంతోషిస్తాడు. వీడి గులాబీ మొక్కలను చూసి ఆయన సంతోషపడుతున్నాడు. ఆ ఊళ్ళో ఎక్కడికి వెళ్ళినా గులాబీలు చూస్తే మహాను ఆయన పరిస్థితి ఎలా ఉంది. కాబట్టి నేను పెంచే మొక్కకి నా గార్డెన్లో పువ్వు చూస్తే సంతోషిస్తానంటే కాదు, ఎక్కడ మొక్క పువ్వు చూసినా సంతోషం. నా గార్డెన్లో ఏముంది ఇంకే ప్రమాద సంసారంలో దే ఆర్ క్రేజీ పీపుల్ మోదించు అది సత్యం ఎందుకు. ఆ సంసారం వల్ల వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి ఎవరైనా చెప్తే తెలుసుకోరు. ఇప్పుడు ఒక ఆయన ప్రిన్సిపాల్ గారి విద్యార్థి మా వాళ్ళ అబ్బాయిని స్కూల్ని చెప్పింది. ప్రిన్సిపాల్ గారు ఇంటర్వ్యూ చేసినప్పుడు మీ అబ్బాయి బిహేవియర్ అది చాలా బాగుంది, మా అబ్బాయి బుద్ధిమంది ఇంకెవరూ లేకుండా ఎటు వచ్చి వాళ్ళు రెండే దోషాలు ఉన్నాయి, ఒకటి వాడంతా వాడికి తెలియదు, రెండు ఇతర వాళ్ళు చెప్తే పెద్ద ఈ రెండు దోషాలు తప్ప ఇది ఏ దోషం. సో సంసారం ఆ విధంగా ఉంటారు. కాబట్టి మన ఇంట్లో గులాబీ మొక్క పువ్వు పూస్తేనే చూసి సంతోషిస్తానన్న వాడి బతుకులో సంతోషం కలగడానికి అలా నిర్వేషాలు ఎక్కి ఇంట్లో ఉండాలి. సంతోషం కలిగే వేళ రావడం కోసం ఇది ఎప్పటికీ రాదు. అంతేకాదు ఎక్కడ గులాబీని చూసినా సంతోషం. ఈ సంతోషం అనేది ఈర్ష్య అనే గుణానికి ఆపోజిట్, జలసి అనే గుణానికి ఆపోజిట్. మీరు ఎక్కడ సంపద చూసినా మీరు సంతోషించడం మీకు చేత కాకపోతే క్రమంగా సంపద గలవాడిని చూసి చూసి సంపద గలవాడిని చూసి మీరు అసూయ పట్టడం ప్రారంభిస్తారు. చూడండి ఆ డేంజర్ ఉంది, ఈర్ష్యాగుణం వచ్చేస్తుంది. మీరు సంతోష గుణాన్ని తెచ్చుకోవడం చేత కాకపోతే దాని స్థానంలో ఈర్ష్య వచ్చింది. ఈర్ష్య చూస్తే మీరు రోడ్డు మీద నడిపిస్తారు, ఫుట్పాత్ మీద, ఫుట్పాత్ ఉన్న సందర్భంలో అప్పుడు పక్క నుంచి వాడు మంచి కారులో ఎస్ట్రా కార్లో వెళ్ళిపోతుంటే ఒక చిన్న గ్లిమ్స్ వాడు డ్రైవింగ్ సీట్లో ఎవడా వీడి కారు చూసి ఎవడా వీడి చూసి వీడు గుర్తుపడతాడు. ఎంత బాగుందా వీటికి నిన్న మొన్నదా సైకిల్తో తిరిగి కారు అని వీడు వీధిలో నడక వాకింగ్కి వెళ్ళి అసూయతో హృదయాన్ని కలుషితం చేసుకుని మనసు చెడవడం పెట్టుకొస్తుంది. చూడండి
ఎంత దోషము. కాబట్టి అసూయ అనే గుణాన్ని దూరం పెట్టడం కోసమైనా సంతోషము అనే గుణాన్ని అభ్యాసం చేస్తే వచ్చేస్తుంది. దేన్ని చూసినా సంతోషం చేస్తూ ఉండడం అనే గుణాన్ని అభ్యాసం చేస్తే చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ధనం దగ్గరికి వస్తే మీరు మరికొంత ధనాన్ని సంపాదించారనుకోండి, ఆ కొత్తగా సంపాదించిన ధనం కారణంగా మీ యందు లోభము పెరుగుతుంది. లోభం పెరుగుతుంది. కానీ మీరు కొంత ధనాన్ని దానం చేసినట్లయితే మీ హృదయంలో సంతోషం కలుగుతుంది. అర్థమైందా మీకు పాయింట్? కాబట్టి సంతోషం కలగాలంటే కొత్తగా ధనాన్ని సంపాదిస్తే సంతోషం కలుగుతుంది, లోభం పెరుగుతుంది. వాడికి మీరు ఒక కట్ట 100 రూపాయలు కట్టించారు అనుకోండి, కట్ట కొత్త కట్టించారు అనుకోండి, ఇస్తే వాడు ఎక్సైట్ అవుతుంది, నాకు 10,000 రూపాయలు వచ్చాయని ఎక్సైట్ అయిపోయి టక 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 లెక్కపోతుంది. దాంట్లో ఒక 5 తక్కువైంది అనుకోండి, అరే ఇవేం పెట్టి లేదు కట్ట, దీంట్లో 10,000 లేవే, 9,900 ఉన్నాయి అని దుఃఖపడుతుంది. చూసారా, ధనం వచ్చినప్పుడు లోభం పెరుగు. నేను అనేక సంవత్సరాలు చూసి ఆశ్చర్యపోయాను. ఎలాగో చూసినంటే బోనస్ ఇచ్చేవాడు 8.33% బోనస్, 1600 సీలు, 1600 దాంట్లో కొన్ని బోనస్ ఎంతైనా 1600 ఇస్తాను. వీడికి 1200 బోనస్ ఇస్తుంది, 1200 బోనస్ 20% కటింగ్ అట్ రిసోర్స్ అనేది ఉంది, ట్యాక్స్ డిడక్షన్ అట్ రిసోర్స్ టీడీఎస్. సో 1200లో వీడికి 250 రూపాయలు తీసేసి 1,000 రూపాయలు క్యాష్ కౌంట్ చేసి ఇస్తాను. ఇస్తే వీడు 250 రూపాయలు కట్ చేసేదని దుఃఖిస్తూ 1,060 రూపాయలు వచ్చిందని సంతోషించు, 250 రూపాయలు కట్ అయిపోయింది దుఃఖిస్తాను. అవునా, నేను ఇంత పాయింట్ ఉందంటాను. కాబట్టి ధనము లభిస్తే లోభము పెరుగుతుంది తప్ప సంతోషం కలగదు. మీకు సంతోషం కలగాలంటే ధనాన్ని ఇతరులకు ఇచ్చినట్లయితేనే సంతోషం కలుగుతుంది. కాబట్టి అసంతోషంలో సంతోషానికి మధ్యనే తేడాలు తెలుసుకుని మీరు సంతోషాన్ని అభ్యసించాల్సి ఉంటుంది. సంతోషం అనే గుణమే యథార్థమైన ఈశ్వర భక్తి. శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్తాడు మహాభారత, వెళ్ళినప్పుడు రాయబారం ఫెయిల్ అవుతుంది. దుర్యోధనుడు అంటాడు, కృష్ణాను మాకు అంబాసిడర్గా వచ్చే కూడా చక్కగా భోజనం చేసిన వాళ్ళ సభ పూర్తి అయిపోయింది, టాక్స్ ఫెయిల్ అయిపోయి, ఇంకా ఏదైనా చిన్న చిన్న అంశాలు ఏమైనా చాలా ఇవి ఉంటే మధ్యాహ్నం సెటిల్ చేసుకుంటారు, మొత్తానికి టాక్స్ సక్సెస్ కాలేదు, ఇంకోసారి మీట్ అవ్వడానికి అభ్యర్థన లేదు అనగా చూస్తారు, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తారు, టాక్స్ ఫెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అలా సో భోజనానికి వచ్చి భోజనం చేసినప్పుడు ఉద్దేశం భోజనం చేసినప్పుడు ఆయన ఉంటారు, ఇప్పుడు టాక్స్ ఫెయిల్ అయ్యాయి కదా, నేను శత్రుపక్షం వాళ్ళు అవుతాను, మీరు ఇక్కడి నుంచి నేను భోజనాలు అందిస్తాను అంటాడు. అంటే అలా కదా, పంచభక్ష ప్రమాణాలతో భోజనాలు ఏర్పాటు చేశాను, అక్కర్లేదు, పంచభక్ష ప్రమాణాల కోసం వస్తానయ్యా, నీకు ప్రేమ ఉంటే వచ్చి భోజనం చేస్తాను, కానీ నువ్వు డబ్బు ఉన్నవాడు కదా భోజనం చేయగలరా, మరి నువ్వు భోజనానికి అయితే లేదన్న ఉంటాయని ఆయన విధుడు ఇంటికి వెళ్ళాడు. విధుడు మహారాజు గారికి మాకు సలహా చెప్పేవాడే అయినా చాలా సరళమైన జీవితాన్ని ఆయన భార్య కొబ్బరిగా వచ్చిన చేసి అనుకుంటుంది. ఆ కొబ్బరిగా వచ్చిన అర్థం చెప్పాడు, ఒక అత్తిపడము ఉంటే ఓ సగం విధుడు తింటాడు, ఓ సగం ఏం తినేసి మహానందంగా మహానందాన్ని పొందుతాడు. కాబట్టి పంచపక్ష ప్రమాణాలు సంతోషాన్ని కలిగించాం, ప్రేమతో ఇచ్చినటువంటి సింపుల్ ఫుడ్ కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. సత్పురుషులు అంచేతే ఎలా ఉంటుందంటే వాళ్ళకి మీరు మంచి రుచికరమైన భోజనం పెట్టినప్పుడు సంతోషం, కొంచెం అవసరంగా ఇబ్బందిగా పెట్టినప్పుడు కూడా సంతోషం, కొంచెం ఇబ్బందికరమైన భోజనం పెట్టినప్పుడు కూడా సంతోషం. సంతోషం యొక్క లక్షణం, సంతోషమైన గుణాన్ని ఏ పరిస్థితుల్లో చెడగొట్టుకోరు, సతతం సంతుష్ట. శంకరుడు అడిగితే ఆయన అన్నారు,
నిత్యం దేహస్థితి కారణస్య లాభే అలాభే చ ఉత్పన్న అలం ప్రత్యేక ఒక వివరణ తుణవల్లాభే విపర్యయే చ సంతుష్ట సతతం అది సతతం అంటే సతతం వారికి అర్థం చెప్తూ దేహము నిలబడటానికి కావలసినటువంటి వస్తువులు ఒక అవసరం అవుతాయి దేహం నిలబడటానికి కావాలి వస్తువులు యోగం చేసుకుని మూత కట్టుకోవడానికి అవసరం దేహం నిలబడటానికి కావాలి చలికాలంలో కప్పుకుందుకు ఒక కంబళి కావాలి 14 కంబళి రాసింది 14 కంబళి పోగేసుకుని వాటిని జాగ్రత్తగా మూటగట్టి పైన ఎక్కడ పెట్టుకున్నారనుకోండి ఏం చేస్తారా కంబళి ఒకటి అట్టి పెట్టుకున్నాయి అదనంగా ఇంకో కంబళి మీకు వచ్చినట్లయితే అది ఎవరినో ఒకరిని ది ఎర్లియస్ట్ ఇంకొకటి చూసి పట్టించేసి అంతేగానే అలాంటి ఎనీవే సో ఇక్కడ శంకర్లు ఏమంటున్నారంటే దేహం నిలబెట్టుకోవడానికి కొన్ని వస్తువులు కావాలి నూనె వస్త్రము ఇలాంటివి కొన్ని కావాలి ఓకే అయితే ఇప్పుడు ఎలా ఉండాలి అవి లభించినప్పుడు దేవేమిటి దేహస్థితి కారణం దేహం నిలబడటానికి కావలసిన వస్తువులు లభిస్తే సంతోషంగా ఉన్నారంటారా మేము అధికారులు మరి అదే కదా సంతోషం ఉంటారు దేహము నిలబడటానికి కావలసిన వస్తువులు లభించినప్పుడు లభించినప్పుడు కూడా సంతోషంగా ఉండాలి అంటే అర్థం ఏంటి భోజనం దొరికినప్పుడు సంతోషమే భోజనం దొరక్కపోతే కూడా ఏదో అడుగులో లేకపోతే మరమరాలు ఇలాంటివి తినేసి కాలక్షేపం చేసేయాలి తప్ప ఈ మనం ఇంత గొప్ప సాధువులు సన్యాసులు మనకి సమాజంలో భోజనం కూడా పెట్టట్లేదు మేము అలా అసంతోషాన్ని కలిగి కూడా రాదు ఓకే భోజనం దొరికినప్పుడు దొరకదప్పుడు కూడా సంతోషముగా ఉంటుందా అది భక్త లక్షణం ఇక తథ అదేవిధంగా మీరు ఒక వస్తువు కోసం ఎందుకు చూస్తున్నారు ఒక వస్తువు కావాలి ఆ వస్తువు లభిస్తుంటారు ఎందుకంటే వీళ్ళు ఉంటున్నారు అదే ఎవరో తీసుకొచ్చిస్తారు ఎవరికైనా లభిస్తుంది ఆ లభించిన వస్తువు ఒకప్పుడు నాణ్యము నాణ్యము అంటే నాణ్యము కొంతమంది నాణ్యము కూడా అంటారు అంటే దాని క్వాలిటీ బాగుంటుంది జనరల్గా క్వాలిటీ బాగుంటుంది గుడ్ క్వాలిటీ ఉంటుంది గుడ్ వర్క్ మనిషిప్ ఇప్పుడు 4 కాళ్ళు ఉన్నప్పుడు 4 కాళ్ళు ఒకే పురుగు ఉండగలము బేసిక్ రూల్ కదా ఉండదు 4 కాళ్ళకే అడిగిన మెత్తలు ఉండగలము ఉండవు పూరింటి పురుగుతో అలాగే వస్తువులు అలాగే ఉంటాయి మైక్ పనిచేసి దాని తయారు అవుతారు ఒక పని చేసుకుని పూర్తి పనిచేసి ఈ వైపు కాదు కాబట్టి ఇలాంటి గుణవద్దు అలా ఆలోచించారు ఒకప్పుడు మీరు ఏదో చొక్కా కొనుక్కుంటారు ఆ చొక్కా అనుకూలంగా ఉంటుంది ఇంకొకప్పుడు చొక్కా చాలా ఇబ్బందికరంగా కాబట్టి అది ఆ గుణవద్దు లాభే గుణము కలిగిన అంటే నాణ్యము కలిగిన వస్తువులు లభించినప్పుడు సంతోషంగా ఉండటము నాణ్యము లేని వస్తువులే లభించిన అది సాధుపురుషుల యొక్క లక్షణం భక్త లక్షణం ఒకప్పుడు ఆశ్రమించింది ఇది ఎక్కడ భక్తి కదా ఒక భక్తి అంటే కీర్తన జపం డ్యాన్స్ పూజ కళ్యాణం ఊరేపు తప్ప ఇది అందరికీ భక్తి ఈ మొత్తం అంతా మొత్తం అంతా కొంచెం కూడా తేడా ఉంటుంది ఈ ఘోరటి బాధ చెట్టు చెందని ఇలాగే ఉంటుంది అంచేతనే జనాలు ఏం చేసిందంటే ఈ భగవద్గీతను చదివి మనం మాత్రం వ్యవహారం చేయడం సాధ్యం కాదని మానేసి భగవద్గీతను ఎదుర్కొండ పెట్టుకుని మీరు టెంపుల్స్ని క్షేత్రాలని మళ్ళీ నిర్వహించబడుతుంది నిర్వహించబడి కూడా కష్టమవుతుంది అందుకోసం భగవద్గీత దర్గాలలో రాలేకుండా జాగ్రత్త పడాలి భారతీయ సమాజంలో భగవద్గీతను దూరం పెట్టుకోవడం ఒక ఘనకార్యం అని సాధించారు ఎందుకంటే మీకు భగవద్గీత ఇది వెరీ అన్పాపులర్ ఇది అంటే పాపులర్ టెక్స్ట్ ఎవరో పిచ్చి పుస్తకాలు చదువుతారు తప్ప భగవద్గీత చదువు
ఏదో పుస్తకంలో ఏదో పుస్తకం చదువుతారు. చదివి నా ముందు కూడా చదువుని ఎదరవాడికి కూడా ఇస్తాను. సమ తలాతో ఉండాలి పుస్తకం. అంటే నాడే కూలీ వస్తువు ఎలా ఉంటుంది సంతుష్ట భాగవల్ల అన్నారు సదా సంతుష్ట మనస సర్వా సుఖమయ దిశ. ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే సంతోషము ఆత్మ ఉల్లాసము, అసంతోషము ఆత్మహ్రాసము. మీకు అసంతోషం ఉందనుకోండి మీ మీ ఆత్మ ఆత్మంగా దక్కడం అది కుంచుకుపోయింది అని ఆత్మహ్రాసము. మీకు సంతోషం ఉందనుకోండి ఆత్మ యొక్క ఉల్లాసం. కాబట్టి మీకు ఏం కావాలి? ఆత్మహ్రాసం కావాలా ఆత్మోల్లాసం కావాలి? అంటే మీరు తెలివైన వాళ్ళు అయినట్లయితే ఆత్మోల్లాసాన్ని కోరుకుంటారు. అంటే మనం ముందు అసలు అడుగు ముందుకు వేసి సమాజంలో ప్రవేశించడానికి ముందే ఆత్మోల్లాస స్థితిలో ఉండిపోవాలి. ఆత్మోల్లాసంతో ఉండాలి. ఇప్పుడు ఆత్మ వికాసం అంటే హృదయం అంతఃకరణ బాగా వికసించుకుంది. అంటే ఆ వికాసం ఎట్టిందంటే దాంట్లో అన్ని ద్వంద్వములన్నీ కూడా దాంట్లో కరిగిపోతాయి. అది ద్వంద్వాలన్నీ డైజెస్ట్ చేసేసుకుంటుంది, అరిగించేసుకుంటుంది. మంచిని అరిగించేసుకుంటుంది, చెడును అరిగించేసుకుంటుంది. సాధారణంగా మనుషులు ఎలా ఉంటారు? అనుకూలమైతే తీసేసుకుంటారు, ప్రతికూలమైతే వాలెట్ చేసుకుంటారు. అలా కాదు, అంటే ఫిజికల్ కాదు, ఫిజికల్గా కాదు. అనుకూలమైతే దే ఆర్ వెరీ హ్యాపీ, ప్రతికూలం వస్తే వెరీ అన్హ్యాపీ. అలా ఉంటుంది. కానీ ఇక్కడ పరిస్థితి కాదు. అనుకూలం వచ్చినా ఉల్లాసంగానే ఉండడం, ప్రతికూలం వచ్చినా ఉల్లాసంగానే ఉంది. ఆ ఆత్మోల్లాసంలో ఉండేటువంటి లక్షణం ఎవరికైతే ఉంటుందో వాడికి సర్వాహ దిశ సుఖమయ. వాడికి ఎక్కడికి వెళ్ళినా సుఖమే తప్ప ఇంకా వేరే సుఖమే. ఏమన్నా కాఫీ లేదు టీ తాగండి, ఆయన టీ ఉంటుంది. టీ లభ్యం అంటే కాఫీ కావాలనుకుంటే మీకు దుఃఖమైన టీ లభ్యం అవుతుంది. ఏమిటి లభ్యం అవుతుంది? టీ లభ్యం అవుతుంది. పండ్లు ఐ లవ్ టీ పండ్లు. అలా ఉండాలి తప్ప నాకు కాఫీ ఇస్తే కానీ సంతోషం కలగదు అన్నారనుకోండి, మీరు సంతోషానికి కాబట్టి ఆత్మోల్లాసము మనం కలిగి ఉండగలము, సంతుష్ట సతతం. ఇంకొక మాట చెప్పేస్తే దాన్ని ముగించవచ్చు. ఎలాగంటే పతంజలి మహర్షి అన్నాడు, సంతోషాత్ అనుత్తర సుఖలాభ. సంతోషం అనే గుణాన్ని మీలో మీరు నింపుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ సంతోషంగా ఉండడం అభ్యాసం చేయగలిగింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మీరు అలా చేసినట్లయితే మీకు జీవితంలో సుఖమే తప్ప సుఖమే సుఖం. ఎంతటి సుఖం అంటే ఇక మీకు ఈ సృష్టిలో సకల సంపదను కలిసి కూడా అంతటి సుఖాన్ని ఎవరికి ఇవ్వలేదు. అనంతమైన సుఖాన్ని మీరు పొందగలుగుతారు. కాబట్టి సంతోషంలోనే కోరిని కలిగి ఉండాలి. ముందు గ్రహించిన దానితో సంతోషము అభ్యాసం చేయాలి. సంతోషం లేని వాడు జీవితంలో పరమ అనేక సతతం యోగి. యోగిగా జీవించాలి. యోగము అంటే చూసినట్టు యూనిసన్ విత్ గాడ్ అంటే ఈశ్వరునితోటి కనెక్షన్, కనెక్టివిటీ, కనెక్టెడ్నెస్. కనెక్షన్ అని అనుకో, కనెక్షన్ అంటే వాళ్ళు ఇక్కడ వీడు అక్కడ వాళ్ళు మధ్యలో వచ్చినప్పు అలా కాదు. కనెక్షన్ అంటే ఆలోచన వేసి పెట్టుకున్నట్టు ఇట్స్ నాట్ లైక్ దాట్. ఫిజికల్ కాదు, ఆబ్వియస్లీ ఇట్ ఇస్ నాట్ ఫిజికల్. సో కనెక్టెడ్నెస్ విత్ ఈశ్వర అంటే ఈశ్వరుని నుండి విడిపోకుండా ఉండడం. ఈశ్వరుని నుండి విడిపోకుండా అంటే అర్థం ఈశ్వర భావం నుండి విడిపో. సుఖం వచ్చిందనుకోండి ఇది ఈశ్వరు యొక్క కృప అని మీరు తెలుసుకుంటే ఈశ్వరుని సుఖాన్ని అనుభవిస్తున్నప్పుడు కూడా
ఈశ్వరుడితో ఆ యోగము నిలిచి ఉన్నది. సుఖము దుఃఖం వచ్చిందనుకో, మన సుఖంలో ఈశ్వరుని దయా కృప అని తెలుసుకోవడం తేలిక, దుఃఖంలో ఈశ్వరుడి కృపను దర్శించుట అంత క్లేశ అంత కష్టం అదే కాదు, ఇంత కష్టం అదే. కొన్ని కొంచెం మీరు ప్రయత్నం చేస్తే, ప్రయత్నం అంటే వివేక ప్రయత్నం, బస్కింగ్ గల్లీలు కాకునే ప్రయత్నం అంటే, ప్రయత్నం అంటే జ్ఞానం తెలుసుకోవడం వివేకానికే ప్రయత్నం. వేదాంతంలో ప్రయత్నం సాధనాలు ఏంటి, సాధన చతుష్టయాలు ఏంటి, బస్కీ దండము దండం అది కాదు సాధనం, వైరాగ్యము వివేకం అలా ఉంటాయి సాధనాలు. సో ఇక్కడ ప్రయత్నం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మీరు కొంత ప్రయత్నం చేస్తే దుఃఖంలో మీరు ఈశ్వరుని యొక్క కృపను మీరు చూడడం ఆరంభం చేయవచ్చు. ప్రయత్నం చేస్తే ఆరంభం అవుతుంది దుఃఖంలో. సపోజ్ ఎవరైనా పునర్ పరీక్ష జరిగిందనుకోండి, కష్టం అనిపిస్తుంది, కనకూడదు చదివించే కష్టపడి వాడు కూడా పాపం చదివాడు అని భగవంతుడు వాడికి బుద్ధిశక్తి తక్కువ ఇచ్చాడు. ఇంకోటి రెండు సార్లు చదివితే వస్తే వీడికి 10 సార్లు చదివితే కానీ రాదు, వచ్చింది గంటలో పడుతుంది ఏం చేస్తాడు మొదలు వాడు తప్పేం కాదు అది వాడి పనుబాటు చేశాడు అని పరీక్ష చేయలేదు. అప్పుడు తను తిట్టుకుని వాడిని తిట్టి పెళ్ళాన్ని తిట్టి దేవుని తిట్టి ప్రభుత్వం వాళ్ళని తిట్టి ఎంటర్టైన్మెంట్ బోర్డు వాళ్ళని తిట్టి అందరినీ తిట్టుకుంటే ఏమో అది నాటివే. ఇప్పుడు ఏం చేయాలంటే ఏంటో బా ఈ పరీక్ష ఫెయిల్ అయ్యాడు అసలైనా ఈశ్వరుడు కృపే, ఫెయిల్ అయినాడు కూడా ఈశ్వరుడు కృపే, ఇదేవ భవతు తదేవ మంగళ, ఏది కఠిలినా అది మంగళం కొరకే కఠిన, ఏది జరిగినా అది ఈశ్వరుడు కృపే. కాబట్టి ఈ పరీక్ష ఫెయిల్ అవ్వడంలో ఏదో ఒక ఈశ్వరుని కృప దాగి ఉన్నది అని ముందు అనుకోవాలి. అనుకుంటే ఎవరైనా దుఃఖం వచ్చినప్పుడు ఆ యోగం నిలిచి ఉంది, కానీ వెంటనే తెలియదు ఏమిటైంది ఆ ఈశ్వరుని కృప, వెంటనే తెలియదు. ఊహించడం కూడా కష్టం, ఊహించనక్కర్లేదు, ఊహించకూడదు దాన్ని అలా అనుసరించి పెద్ద అంటే అనుసప్తం అలా అనుసప్తంగా ఉంది అని గ్లోరియస్ అంశం ఉంది. చాలామంది అనిశ్చితమైన దానికి ఇబ్బంది పడతారు, ఏమిటో తెలియకపోతే ఇబ్బంది పడతారు. ఈ జ్యోతిషాన్ని చెప్పించుకునే హేతు కూడా ఎవరికే వచ్చే ఆలయంలో మనకు ఎలా ఉందో ఇవన్నీ తెలుసుకుంటే సంపదలు తెలియకపోతే ఇబ్బంది పడతారు. ఇప్పుడే అనిశ్చితి అన్సర్టెంటీని హ్యాండిల్ చేయటం జనుల చేత కాదు, కానీ ఇప్పుడు తెలియాల్సిన అవసరం లేదు, రేపు పొద్దునే అవ్వకపోతే ఇప్పుడు తెలియాల్సిన అవసరం నాకు లేదు, నాకు అక్కర్లేదు. ఒక ఆయన ఉన్నారు స్వామిజీ ఇవాళ పొద్దునే భిక్షకు వెళ్ళారు, మీకు సర్ప్రైజ్ అని. ఏమిటి సర్ప్రైజ్ అన్నా, భిక్షకు ఒక టైం కట్టండి, ఇవాళ మీరు వచ్చారు కనుక భిక్షకు ఒక ఆయన వస్తున్నారు ఆయన సర్ప్రైజ్ అని అన్నారు. అంటే ఆ భావన వెళ్తాం అనుకోండి, ఒక్క నిమిషం ఆయన స్వామిజీ సరే అన్నీ చెప్పేస్తారు చెప్పండి ఏమిటి అసలు మీకు సర్ప్రైజ్ ఉంటే మీరు మొత్తం గంట సేపు అలా ఎదుర్కొంటున్నాం. ఐ లవ్ సర్ప్రైజెస్, ఐ లవ్ అన్సర్టెంటీ అని చెప్పదు. నాయన నోట కూడా వచ్చింది చెప్పదని గట్టిగా ఆలోచించింది, నేను మర్చిపోయాను అసలు ఏదో సత్సంగం ప్రారంభమైంది మర్చిపోయాను. 12 గంటలకు ఒక పెద్ద ఆయన సజ్జీ అయ్యో మీరు వచ్చారే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చారు నేను ఊహించలేదు, అవును మీరన్నా సర్ప్రైజ్ ఇవ్వాలంటే ఆయన వెల్కమ్ సార్. యూ షుడ్ లీవ్ ఇట్ లైక్ దాట్, జీవితాన్ని అలా ఉండేసి రేపు పొద్దున్న ఏమో ఇవాటి నుంచి కుస్తీ పట్టకూడదు, మైండ్కి టెన్షన్ లేకపోతుంది. అన్సర్టెంటీని ప్రేమించటం అభ్యాసం చేసుకోవాలి. అల్టిమేట్గా అన్సర్టెంట్ మనకు తెలియదు అనిశ్చితంగా ఉన్నది, అది ఏమొచ్చినా ఈశ్వరుడు ఏమొచ్చినా అలా ఉండాలి. అంతేగాని ఈసీజీ డాక్టర్ ఈసీజీ అని రాస్తే ఈసీజీకి వెళ్ళి లేదా బ్లడ్ టెస్ట్ చేయాలంటే బ్లడ్ ఇచ్చి వచ్చి ఏమైంది ఎందుకో 30 ఉందో 40 ఉందో వాడు 24 గంటలు కూడా ఇవ్వడం ఉన్నాడు అంతే మంది రేపు అంటాడు 50 ఏమైందో 4 గంటలు కోటి రిపోర్ట్ చేసేది 10 కూడా చేస్తాను
అది ఇలాగ అలాగ అది ఆ అసెంబ్లీ హ్యాండిల్ చేయలేకపోవడం. ఏది జరిగినా మన ఈశ్వరుడు మన ఎందుకు అనుగ్రహం వల్లనే జరుగుతుంది అనే సత్యాన్ని గుర్తించడానికి ఈ రిఫ్యూజెస్ అది పెద్ద సమస్య. అయితే ఒక ఆయన అడిగారు, ఏమంటే దుఃఖంలో ఈశ్వరుడు కృపే ఉంటుందండి, ఈశ్వరుడు శాపం ఉంటుందో కృపే ఉంటుంది? శాపము లేదు, లేనే లేదు. శాపములన్నీ వరములే, నీకు అసలు తెలుసు. నారద మహర్షి నలకు వరువులను, మణిగ్రీవ నలకు వరువులను నేను తాటి చెట్లు అయిపోవాలని చెప్పించాను. వాళ్ళు తాటి చెట్లు అయిపోతుంది భాగవతం, వాళ్ళు రెండు తాటి చెట్లు అయిపోతారు, తాటి చెట్లు మధ్య చెట్లు మధ్య చెట్లు అయినప్పుడు శ్రీకృష్ణుని యొక్క పాదాభిమంటే ఆయన పాదములతో తండగా వాళ్ళ యొక్క శాపం పుట్టారు. అప్పుడు వాళ్ళు స్తుతిస్తారు. ఎవరు స్తుతిస్తారంటే నారదుని శాపం వచ్చినప్పుడు ఋషయుడి అంత శాపం వచ్చేటప్పుడు అసలు ఏమని మనసులో కష్టపడుతున్నామండి, కానీ ఇప్పుడు మాకు తెలిసింది ఆయన శాపం కాదని మరవది నీ పాదములను స్పృశించే భాగ్యాన్ని మాకు కలిగించి మమ్మల్ని ఉద్ధరించడం కోసం అలాగా చెప్పాడు. అది శాపము కాదు వరమే అని అప్పుడు తెలుసుకుంటాను. చూడండి, కాబట్టి శాపాలు ఏముండవు, వరములే ఉంటాయి. దుఃఖంలో భాషిస్తుంది, కొంచెం ఓపిక పట్టి క్షమాపణాన్ని కలిగి ఉంటే ఆ దుఃఖంలో కూడా ఈశ్వరుని యొక్క ఆశీస్సే ఉంటుంది. ఇది చిన్న చిన్న విషయాలలో దీన్ని మీరు అభ్యాసం చేయడం ప్రారంభించాలి. పెద్ద విషయాల్లో అభ్యాసం చేయడం కష్టం, కొన్ని ఘట్టాలు ఉంటాయి జీవితంలో. అది ఎలా అది ఆశీస్సును ఎలా అనుకోవాలో వీడు తలకిందులైపోయినా అది అర్థం ఎలాగే ఆశీస్సును ఎలా అనుకుంటున్నాను. అటువంటి స్థితి మనకు భగవంతుడు తలపించి పెట్టాడే, దాన్ని కూడా నన్ను ఆశీస్సుకోమని నాకు భగవద్గీత ఉపదేశం కూడా ఒకటి చేశాడు. ఎంత జుట్టు పీపుకున్నా అది నాకు ఆశీస్సుగా అనిపించడం లేదు. అది భగవంతుడు నన్ను హిట్ మీ విత్ థండర్ బోల్ట్ అని అనిపిస్తున్నాను, హిట్ మీద కొట్టేసేదనే అనిపిస్తుంది తప్ప నన్ను చక్కగా ఆశీర్వదించేది నాకైతే అనిపించడం లేదు, చాలా ఇబ్బందిగా ఉంది అని కష్టపడేటువంటి కొన్ని సందర్భాలు ఉంటాయి. అక్కడ కొంత ఎటువంటి వాళ్ళైనా కొంత దేశాన్ని పొందాల్సి ఉంటుంది తప్పదు. అటువంటి సందర్భాలతో మీరు ప్రారంభిస్తే మీరు ముందే ముందే ఫెయిల్ అవుతుంది. దాన్ని ఆ సత్యాన్ని అనుభవాన్ని తెచ్చుకోవడం కష్టం. చిన్న చిన్న మాటలతో ప్రారంభించాలి అని చెప్పే ఈ వేదాంతం ఎలా ఉంటుందంటే అల్పమైన విషయంతో మీరు అభ్యాసం ప్రారంభిస్తే గ్రోత్ బాగా వికాసం బాగా అధికమైన పెద్ద పెద్ద వాటితో మేము ప్రారంభించి లేదు. కాబట్టి చిన్న చిన్న విషయాల్లో భోజనం దగ్గర ఏదైనా కొంత రైలు మిస్ అయినప్పుడు లేకపోతే బస్సు తగ్గిపోయినప్పుడు చిన్న ఇన్కన్వీనియన్స్లు ఏమో ఉంటాయి. సో ఏదో అర్జెంట్ పని పెట్టుకుంటే కరెంట్ పోయినప్పుడు ఫెడరల్ మ్యాచ్ చూద్దామని కరెంట్ పోతుంది సరే ఇష్టం వచ్చేవాడు సరిగ్గా అర్థం లేదు మనం అర్థం కరెంట్ పోయింది కానీ అని సంతోషిస్తాను. అంతేగాని బెగబెట్టి కూర్చోకూడదు. ఇటువంటి చిన్న చిన్నవి చిన్న చిన్న విషయాలు కూడా ప్రతికూల విషయాలు మనకు వ్యతిరేకంగా వచ్చే ఘటనలు ఈశ్వరుడు యొక్క కృపను దర్శించటం అభ్యాసం చేస్తే సతతం యోగ్యంగా ఆ ఈశ్వరుడితో సంబంధం పెట్టుకోవాలి. ఇది ఈశ్వరుడి వల్ల కలిగింది అని అభ్యాసం చేస్తే రోగం వచ్చినప్పుడు అలా పెట్టుకోవాలి. రోగం వచ్చినప్పుడు ఈశ్వరుడు మనకు మన ఆశీర్వదించడం కోసమే ఈ రోగాన్ని పంపించాడు. అలా పెట్టుకున్నట్లయితే క్రమంగా సుఖమునందు దుఃఖమునందు కూడా ఈశ్వరునితో ఆ యూనిసన్ అంటే కనెక్టెడ్నెస్ మనము నిలబెట్టుకోగలుగుతాము. అది భక్తి అంటే భక్తి అంటే ముందే బాగా సంచారాన్ని అలా చేస్తే భక్తి ఏమవుతుంది? చాలా కఠినమైన విషయం. భక్తిని అర్థం చేసుకుని దాన్ని అనుభవాన్ని తెచ్చుకోవాలంటే మీరు మీరు ఆ ప్రయత్నం చేస్తేనే మీరు మహాత్మ చాలా ఉన్నతమైన వికాసాన్ని పెరుగుతుంది. కనుక సతతం యోగి అన్ని కాలంలో యోగిగా నిలిచి ఉండాలి. ఇప్పుడు కూడా చెప్పాను చెప్పి ఉన్నాం చెప్పి
స్వామీజీ అడుగుతున్నారు ఈ ఆహ్వానం గురించి మీకు అందరికీ పూర్తిగా వివరించింది అని అడుగుతున్నారు. నేను వివరించాను, అందరికీ అర్థమైందండి. రాబోయే మనం ఆదివారం 18వ తారీఖు గాంధీ హాస్పిటల్ ప్రాంగణంలో శివానంద ఆశ్రమం తరఫున నిర్మాణం చేసినటువంటి విశ్రాంతి గృహము, రోగులకు సేవ చేయడానికి వచ్చిన భేదశాలల యొక్క విశ్రాంతి గృహము నిర్మాణం చేసిన గృహాన్ని, అది నిర్మాణం పూర్తయింది, అన్ని విధ అన్ని హామీలు తీర్చిదిద్దడం అయినది. దానిని ప్రభుత్వం వారికి హాస్పిటల్ వారికి అప్పగించేసి ఆ పుణ్యకార్యానికి మనం పూర్తి చేయడానికి అవభృద్ధాన్ని పలకడం, దాన్ని పూర్తి చేసి అనుభవించే కార్యక్రమం వచ్చే ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఉంటుంది. తమను తప్పక దయచేయగలరు. నేను ప్రసంగిస్తాను, కొద్దిసేపు ప్రసంగిస్తాను. వేదిక మీద పెద్ద ఫలం ఉన్నారు, మనకు మేము బయట ఇచ్చే విధానానికి అక్కడి నుంచి మేకాశంలాగా తయారయ్యకుండా నేను కొద్దిసేపు ప్రసంగిస్తా, సమయాన్ని బట్టి కొద్దిసేపు ప్రసంగిస్తాను. ఇంకా ఇతరులు మహాత్మస్వామి పద్మనాభానికి వస్తున్నారు కాబట్టి వారి యొక్క అనుగ్రహ భాష ఉంటుంది. మనం అందరం కూడా వారి ప్రసంగాన్ని వినవచ్చు. ఈ సుబ్రహ్మణ్యం గారు కొంచెం విద్వాంసం, గొప్ప ఐఏఎస్ ఆఫీసర్ ఆయన ప్రసంగం కూడా తప్పక ఉండదు కాబట్టి మీ సుబ్రహ్మణ్యం తప్పక చేయగలరు. పత్రిక లిమిటెడ్ నెంబర్ ఉన్నాయి కాబట్టి సముచితమైన రీతిలో పత్రిక అంటే ఒకళ్ళు చూసుకుంటే 4-5 సర్దుబాటు చేసుకుని సర్దుబాటు చేసుకునే విధంగా చూసుకోవాలి. సతతము అంటే జీవితంలో సుఖమే ఉండదు, దుఃఖం ఉన్నదియే ఉండదు, అవన్నతి ఉండదు, మానమే ఉండదు, అవమానం ఉండదు. జీవితం యొక్క లక్షణం అంటే ఆ జీవిత లక్షణాన్ని తెలుసుకుని మొత్తం జీవితంలో ఉండే గౌరవం అన్నింటి ఎందు ఈశ్వరుని యొక్క మహిమను విభూతిని దర్శించడం అది సర్వే క్షయాంత నిశ్చయా మహాభారతం. మీరు రోగు చేసిన ప్రతి సందర్భంలో ఆ రోగు చేసినది చరాచరమైనటువంటి సర్వే క్షయాంత నిశ్చయ వతనాంతా సంక్షయ మీకు ఉన్నతి చెందిన ప్రతి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఉంటే తప్పనిసరిగా ఉంటుంది. దెర్ ఈస్ డౌన్ సైడ్ టు ఎవ్రీ గ్లోబల్ అకామిషన్, ఒక డౌన్ సైడ్ ఈ సెలబ్రిటీస్ ఉన్నారు వాళ్ళ గురించి మనం అవసరం పడాల్సింది ఏంటి, వాళ్ళ ఆ సెలబ్రిటీ స్టేటస్ చేసుకోవడంలో వాళ్ళు ఎన్ని దుఃఖాలు అనుభవించారో ఇంకా అనుభవిస్తూ ఉన్నారో తెలిస్తే మీరు ఆ స్టేటస్ నాకు ఉద్దువో అలా ఉంటాయి. జీవితంలో ఉన్నతి కూడా చాలా అవన్నతి కూడా ఉంటుంది. సంయోగాలు ప్రయోగాలు ఇద్దరు కలుసుకుంటారు, ఎందుకు కలుసుకుంటారంటే ఇది పోవడం కోసమే కలుసుకుంటారు. సో ఊరు వికసిస్తాయి దేనికోసం, వాడిపోవడం కొరకే మిల్టే హే విచ్చుట్నే కే సంథింగ్ లైక్ దాట్. జనులు కలుసుకుంటారు దేనికోసం, విడిపోవడం కోసం కలుసుకుంటారు. ఇలా ఉంటుంది జీవితం. జీవితం అంటే అలా ఉంటుంది, మరణానికి జీవితం బ్రతికి ఉంటారే స్థితి చచ్చిపోతారే స్థితితో అంతం. దిస్ ఈజ్ హౌ లైఫ్ ఈజ్. ఆల్ ఆపోజిట్స్ కలిస్తేనే జీవితం. దీంట్లో సుఖంలో దేవుడు ఉన్నాడు, దుఃఖంలో దేవుడు లేడు అంటే అంటే జీవితంలో 50% దేవుడు ఉన్నాడు, 50% దేవుడు లేడు అంటే వాడు 50% యోగం ఉంటారు తప్ప సతతం యోగి ఏమవుతుంది? 100% యోగి అవ్వాలంటే అన్ని ఆపోజిట్స్లో కూడా ఈశ్వరుని యొక్క మహిమను దర్శించలేదు. తర్వాత సమాహిత ఒక అర్థం యూనిజం అదొక అర్థం. యోగ శబ్దానికి అనేక అర్థాలు ఉంటాయి. ఇంకో అర్థం ఎలా ఉంటుందంటే చిత్తం యొక్క సమాధానం, అంటే చిత్తము ఫోకస్డ్గా ఉండాలి, ఫోకస్డ్ మైండ్ ఉండాలి. ఎప్పుడు ఉండాలి? సర్వదా ఉండాలి, సర్వకాలంలో చిత్తమును ఫోకస్ చేసుకుంటాం. ఇప్పుడు దీనికి శ్రీరామకృష్ణ దృష్టాంతం నాకు ఆ దృష్టాంతం చూస్తే కళ్ళు తిరిగినంత మాయ దృష్టాంతం ఆయన ఏమన్నారంటే
ఈ గుడ్డుని పొదిగే పక్షి, కోడి కానీ లేకపోతే పావులు కానీ కాకి కానీ ఏదో ఒక పక్షి గుడ్డుని పొదుగుతూ అది ఆ గుడ్డు మీద కూర్చుంటుంది, అదో మొత్తంలో కూర్చుంటుంది, దాన్ని కొంచెం ప్రెస్ చేస్తూ ఫుల్గా కప్పి కూర్చుంది. కథలు ఒకచోట కదిలితే ఆ రెక్కలు పైకి లేచినప్పుడు మళ్ళీ గుడ్డు చుట్టూ ఏర్పడిన హీట్ డిసిపేట్ అయిపోయింది. అలా ఉండదు, అందుకోసం అలా మగ్గ పెట్టినట్టుగా అలా కూర్చుంది. కూర్చున్నప్పుడు దాని ఫోకస్ అంతా కూడా, ఆ పక్షి ఫోకస్ అంతా కూడా గుడ్డు మీద, గుడ్డు కనపడదు కంటికి కానీ స్పర్శను బట్టి తెలుస్తూ ఉంటుంది. ఆ గుడ్డు మీద అది ఎటువంటి చూస్తూ ఉంటుంది, చూసినప్పుడు దాని చూపుల్లో ఒక శూన్య దృష్టి కట్ట వేకెంట్ కట్ట, అది ఏదో శూన్యంగా చూస్తున్నట్టుగా ఒక ఫోకస్ ఏమి లేకుండా శూన్య దృష్టితో ఉంటుంది. శూన్య దృష్టి అంటే తెలుసుకుంటే వేకెంట్ కట్ట, అలా శూన్య దృష్టితో ఇలా ఇలా చూస్తుంది. అలాగే పక్షి శూన్య జనరల్గా పక్షులు చాలా ఫోకస్ చూస్తాయి తప్ప శూన్య దృష్టితో ఏం చూడవు, కానీ అప్పుడు మాత్రం అది శూన్య దృష్టితో చూస్తూ ఉంటుంది. ఎందుకంటే దాని ఫోకస్ అంతా కూడా గుడ్డు మీద ఉంటుంది. అదేవిధంగా ఈశ్వరుని యొక్క భక్తులు సర్వకాలంలో ఎప్పుడు తమ హృదయంలో ప్రకాశిస్తూ ఉండే ఈశ్వరునితోటి సంయోగం కలిపి ఉంటారు. వాళ్ళ దృష్టి అంతా కూడా ఈశ్వరుడి మీద ఉంటుంది, హృదయంలో ప్రకాశించే ఈశ్వరుడి మీద. అంచేతనే వాళ్ళు సంసారంలో ఇటువంటి చూసేప్పుడు శూన్య దృష్టి కలిగి ఉంటారు. చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారంటే రిటైర్డ్ ఏదో వేలమొహం వేసుకుని వెలుముఖంలా కనుకుంటుందంటే ఆ చూపించుడు ఎలా ఉండదు, సునా సునా శూన్య దృష్టి కలుగుతున్నాడు తప్ప కొంచెం ఏదో తెలివితేటలు ఏమి కనపట్టలేదు వాడు చూపులో అని అనుకుంటారు. కానీ వాస్తవంలో ఆయన యొక్క ఫోకస్ అంతా కూడా ఈశ్వర హృదయంలో ఈశ్వరుని మీదనే ఉంటుంది. సో అది సతతం లేదు, సర్వకాలంలో ఈశ్వర భావాన్ని కలిగి ఉంటారు. అంతేకాని అపాయింట్మెంట్ విత్ గాడ్ అని పొద్దున్న 6 నుంచి 7 గంటలదాకా పెద్ద భక్తుడు, ఇంకా ఆ తర్వాత ఎన్ని వేషాలు వేయాలో అన్ని వేషాలు వేస్తారు. మాకు ఫ్రెండ్ ఒక ఆయన ఉండేది, ఆయన ఏం చేసేవాడంటే పూజ గట్టిగా చేసేసేవాడు, 4 నుంచి 7 గంటలు పూజ చేసేసి నామం గట్టిగా పెట్టేసి పూజ గంటలో బ్రేక్ఫాస్ట్ చేసి జనరా పాలు బిగించేసి సిగరెట్ కాల్చుకుంటూ ఉండిపోయాడు. ఏమా పొద్దున్నే పాలు ఏంటి సిగరెట్ ఏంటా అంటే అయిపోయిందిగా పూజ అయిపోయిందిగా దేవుడితో అపాయింట్మెంట్ పూర్తి అయిపోయింది, ఇప్పుడు దిస్ ఇస్ అవర్ టైం మనిషి వచ్చినట్టే ఇలా ఉంటారు. అది భక్తి అని కూడా భక్తి ఏదో అరకాల భక్తి గౌరవ భక్తి ఏదో పెట్టి దానికి కూడా పరిగణలో తీసుకుంటాం వదిలిపెట్టేసేయాలి. కానీ భక్తి యోగంలో చెప్పే భక్తి మాత్రం ఆ స్థాయిలో ఉంటుంది, చాలా ఉన్నతమైన స్థాయిలో ఉంటుంది. సో సతతం యోగి అన్ని సందర్భములలో యోగము ఈశ్వరులతో సంయోగము కలిగి ఉండగలము. ఈ స్పిరిట్ని, ఈ సతత యోగము అనే స్పిరిట్ని భాగవతంలో బాగా అందించాడు. ఆ సందర్భంలో ఉమ్మడి పద్యం గుర్తించదగిన పద్యం ఒకటి కదా, కమలాక్షు నరించు కనము కనము, చేతులు అంటే ఏకాగ్రాన్ని చేతులు చేతులే కావసం, కమలాక్షు నరించు కనము కనము అని ఒక శేష పద్యంలో కా 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 ఉంటుంది. అలాంటి పద్యం యొక్క ధోరణి ఉంటుంది, కవుల యొక్క ధోరణి తెలియదే ఉంది. బట్ ద స్పిరిట్ ఆఫ్ ది డిస్క్రిప్షన్ మీరు గమనించాలి, చేతులంటే ఈశ్వరునికి దండం పెట్టే చేతులే చేతులు, శ్రీనాథుల నుంచి జిహ్వ జిహ్వ, ఈశ్వరుని యొక్క మహిమను వర్ణించేటువంటి జిహ్వయే జిహ్వ. అది ఏ నాలుగు ఏ గుణం ఏ ఈశ్వరుని యొక్క విభూతిని మహిమను ఎవరైతే వర్ణిస్తారో తప్త జీవను ఈశ్వరుని యొక్క మహిమను వర్ణించినప్పటికీ పాపం చెందిన హృదయానికి ప్రాణం లేచొచ్చినట్టు తప్త జీవం. కవిభిరీ కవి అంటే పోయెట్రీ కాదు, కవిటి జ్ఞానం మహాత్ము పోయెట్రీ కూడా అర్థం చెప్పాను అక్కడ కాదు జ్ఞానులు వాళ్ళు కొనియాడుతారు ఈశ్వరుని యొక్క. సో భువన మనుగణ ఈశ్వరుని యొక్క మహిమను కొనియాడినట్లయితే ఆ చుట్టూ ఉండే వాతావరణం అంతా కూడా పవిత్రమైపోతుంది.
భూమికి రుణం ఇదియే భూమి దాత్యమ. భాగవతం శ్లోకం, ఈ శ్లోకాన్ని చెప్తున్నారంటే శ్రీరామకృష్ణుని యొక్క కథాంతాన్ని రక్షించిన ప్రతి సందర్భంలో ఈ శ్లోకం చెప్తారు. ఈ భాగవతం నుంచి గొప్ప కట్టించి ఆ విధంగా ఎవరైతే ఈశ్వరుని యొక్క మహిమ కొనియాడుతారో సృష్టిస్తారో వారు భూమి దాత్యమ, వారు జనులకు ఇచ్చేటువంటి సంపద కలదే అది అద్భుతమైన సంపద. సంపద అంటే అదే దానం, అంటే అదే దానం అనే అద్భుతంగా ఏకాగ్ర చిత్రంతో ఈశ్వరుని స్మృతించుతారు. ఒకే గొడవలా ఆగడంలో ఉంది, నోరు నింపితే ఈశ్వరుని యొక్క స్తోత్రమే ఉండాలి. సో రక్షకుని చూచు చూపుడు చూపుడు, చూపు అంటే చూపు చూపు అని అర్థం. సర్వములను ఆ రక్షకుని ఈశ్వరుని దర్శించే చూపే చూపు. పక్షిలో పశువులో మనిషిలో రాముడు ఈశ్వరుని దర్శించే చూపు, అదొక దర్శనం. సర్వం కలిగిన బ్రహ్మాండ ఋషి అలా దర్శించిన విషయాలంటే సర్వం కలిగిన బ్రహ్మాండ ఈ సర్వము ఆ బ్రహ్మాండే అని ఒక్కొక్క సందర్భాన్ని ఒక బిజినెస్ మ్యాన్ ఉంటాడు. బిజినెస్ ఆయన ఉన్నాడు ఇంగ్లీష్లో అంటాడు, దేర్ ఆర్ టూ కైండ్స్ ఆఫ్ వన్, ది వన్ హూ గెట్స్ వాట్ హీ వాంట్స్ అండ్ టూ ద రెస్ట్ ఆఫ్ అంటే మొత్తం సమాజాన్ని అంతటా కూడా పక్కకి చూసేసి తన కోరుకున్న దాన్ని సంపాదించుకున్నవాడే మోనగాడు అని వాడు వాడి దృష్టంగా ఉంది. వాడికి సమాజం లాగా ఉండదు. తను కోరికను తను కోరుకున్న కోరికను సాధించుకోలేని వాడు ఎకనామిక్స్లో బిజినెస్లో తను కోరుకున్న దాన్ని సంపాదించలేని వాడు వాడు సమాజంలో అయోగ్యుడిగా భాషించాడు. సమాజం అలాగే ఉండదు. కానీ ఓ మహర్షికి సర్వం కలుగుతుంది. ఇంత కూడా ఈశ్వరుడు ఈశ్వరుడే వ్యాపించుకున్నాడు అని దర్శించినాడు. అదే చూపంటే శేషశాయుకు మృక్కు శిరము శిరము అంటాడు బ్రహ్మజ్ఞానము. అంటే ఆ ఈశ్వరులకు మృక్కి మృక్కు కంటే తల ఉంచుతా, తలలు మృక్కు కంటే తల ఉంచుతా. కదండి మాకు ఈ గొంతు తీరినట్లయితే మీకు ఈ పూజ చేస్తాము అని ఆర్థరం కూడా మొక్కు అనే మాట పడతాం. మొక్కు బడి ఇలా చేయించు తప్పలేదు. కానీ ఒక చిన్న చిన్న ప్రకాశం, ఆ కోరిక మీ కోసం కాదు, అలా అయితే చాలా బాగుంది. వీలైనంతో సో ఇతరుల కోసం ఎవరైనా ఉన్నాడు వాడి అభివృద్ధికి రావడం కోసం ఓ ఈశ్వర ఓ శ్రీకృష్ణ వాడి కనుక అభివృద్ధి వచ్చినట్లయితే మీకు నేను కొమ్మరికాయ కోరుతాను. వాళ్ళైనా అనారోగ్యంగా ఉన్నారనుకోండి, వాళ్ళ అనారోగ్యం తగ్గినట్లయితే వాళ్ళ ఆరోగ్యవంతులైనట్లయితే నేను దేవుడికి భోగం ఇస్తాను. ఒక్కలాంటి స్వీట్లో పంపించి కిరసనాలను పోటీ స్వీట్ పంపించి బాగుంటాను కదా. అందరూ హ్యాపీ హ్యాపీగా తినదగిన స్వీట్లు పట్టుకొచ్చి దేవుడికి భోగాన్ని పెట్టి అందరికీ సమర్పించాలి అని అలా ఉంటుంది. వాళ్ళ ఆరోగ్యంగా ఉంటే నేను అలా చేస్తాను అని ఈ విధమైన మొక్క వచ్చు కాదు కూడా. అంతేగాని నాకు ప్రమోషన్ వస్తే నేనేమో లడ్డు తయారవుతుంది ఇలా స్వార్థపూర్వకమైన మొక్కులు దూరంగా పెట్టుకోవడమే మంచిది. ఎందుకంటే మొక్కుక ఎందు అహంకారము తగ్గాలి. అందుకోసం మొక్కు అహంకారము తగ్గించుకోవడం కోసమే మనం మొక్క. ఆ మొక్కి దానిలో మనల్ని మమకారము అహంకారము ప్రవేశపెడితే ఒరిజినల్ పర్పస్సే చెప్పు. కాబట్టి శేషశాయి శరము శరం విష్ణు ఆకర్ణించు వీలు వీలు అవునా సర్వము దేవుడే కూడా అది ఎలాగంటే అని తెలుసుకునే దానికి మీరు శాస్త్ర శ్రవణం చేయాల్సి ఉంది. శాస్త్రం ఉంటే తెలుసుకుంది సర్వము దేవుడే ఉండడం ఎలాగంటే ఉన్నవాడు ప్రశ్న అంటారు ఏమిటంటే తిరుపతికి వెళ్ళే బస్సు దారి పడిపోయింది దేవుడు ఉండాలి అంటే ఎలా దారి పడిపోయిందో చెప్పారు. ఎలా దారి పడుకోవాలంటే ఇలా ఉంటుంది తానే చూడండి మనం తిరిగిపోయి మనకి దేవుడి దానికి దానికి సరిపడింది కదా. మళ్ళీ దేవుడిని ఏమి పెడతారు ఆ బస్సు తాగేసి మనకు తిప్పకుండా
తిప్పుతుండగా కూడా మీరు తప్పుగా నడిపేటప్పుడు కూడా అది పడిపోకపోతే అప్పుడు దేవుడు లేడా రావచ్చు. ఎందుకంటే ఆ గ్రావిటేషన్ లాని వైబ్రేట్ చేసి వీడు తప్పుగా నడిపి చేసినా కూడా అది ఏమీ కాలేదంటే ఈ గ్రావిటేషన్ లాభంతో దేవుడు లేనట్టు. ఇప్పుడు వాడు బాగా పీకల దాకా తాగేసాడు కానీ వాడికి మైకం రాలేదు అంటే ఇప్పుడు దేవుడు ఉంటాడు లేదు. ఎందుకంటే ఆల్కహాల్ పర్సంటేజ్ బ్లడ్లో పాయింట్ పెరగానే అది సెంట్రల్ నర్వస్ సిస్టమ్ డిప్రెస్ అండి. కాబట్టి నర్వస్ సిస్టమ్ డిప్రెస్ చేసేసి బ్రెయిన్లో పెరుగుతుంది. ఆ బ్రెయిన్ సెన్స్లో ఒక యూఫోరిక్ సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది. దిస్ ఈజ్ ది ఫార్మకాలజీ ఒక సైన్స్. ఈ సైన్స్ వాడే విషయంలో పరికరాలు ఉంటే అది సైన్సే కాదు. అది సైన్స్ కాకపోతే దేవుడి యొక్క సృష్టి గడబడ వ్యవహారంగా ఉంటుంది. అంటే దేవుడికి లోటు చూడండి. కాబట్టి సర్వమునందు ఈశ్వరము దర్శించుతా అది ఎప్పుడు, అది ఎప్పుడు అంటే ఇప్పుడు శాస్త్ర శ్రవణం చేస్తే తెలుస్తుంది. ఏ చెవులు శాస్త్రము శ్రవణం చేస్తాయో అవే చెవులు. అంతేగాని కొండలాడుకుంటున్నాము, కొండలాడుకుంటుంటే చెవులు దేవుడు చెవులు చెప్పాడు నేను అనుకుంటున్నాను. అంటే కళ్ళలో పెట్టుకుని ఉంటుంది ఒక ఆయన అన్నాడు చెవులు లేకపోతే కళ్ళలో కాబట్టి దేవుడు చెవులు కళ్ళలో పెట్టుకుంటున్నాడు. అక్కర్లేదా మనం చెవులు లేకపోతే తాడు కట్టి లాగే ముఖ్యంగా రబ్బులు పెట్టలేదు పెట్టుకుంటాం. చెవులు కలదలు పెట్టుకుంటుంది ఇవ్వలేదు, అయితే మకర కొండల పెట్టుకుంటుంది ఇవ్వలేదు. చెవులు ఎందుకు ఇచ్చాడు? శాస్త్ర వినడానికి ఇచ్చాడు, వినడానికి ఇచ్చాడు. అయితే ఏది ఉంటే ఆ చెవులకు సార్థకత, శాస్త్రాన్ని ఉంటే సార్థకత. కాబట్టి సో మధువైని దబిలి మనకు మనము సుఖంలో కానీ దుఃఖంలో కానీ ఈశ్వరుని యొక్క స్మరణము చేసే మనస్సే మనస్సు. భగవంతు వలములు పదములు పదములు. సో క్లాసుకు వెళ్ళడానికి నడిచి క్లాసుకు వెళ్తే ఆ నడపే నడక సంతృప్తి. వలగు అంటే అర్థమైన పురాణం పురుషోత్తముని బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము. దినము అంటే ఒక పొగలు రోజు. దుర్దినము అంటే చెడ్డలు. ఏమిటి దుర్దినం అంటే ఏ రోజు అయితే మంచి మంచి ప్రమాణాలతో పోయిన దొరకలేదు అదే దుర్దినము అని అలా ఏ రోజైతే శాస్త్ర శ్రవణం చేయలేకపోయినా హర్షమో గీతలో ఉపనిషత్తో ఏదో ఒక చేయడం చేయాలి. ప్రతిరోజు వరాలనుసారి అంటే ఏదో సందర్భాలు పెట్టాలని పెడతారు కానీ ప్రతిరోజు అధ్యయనం చేయాలి. వరాలనుసారి భోజనం చేస్తామని కాబట్టి శ్వాస వరకు శాస్త్రాధ్యయనం చేస్తూ ఉండాలి. సో అటువంటి ఏ రోజు శాస్త్రాధ్యయనం ఉన్న ముందే రోజు మిగతా రోజులు అన్నీ కూడా వేస్ట్ వేస్ట్ సంసారంలో వేస్ట్లో పోతూ ఉంటాయి. తర్వాత ఏమనుకుంటారంటే సంసారానికి 6 రోజులు దేవుడు పోరు, సంసారానికి 18 గంటలు దేవుడు పోరు అంటే అరగంట అలాగే దాన్ని అలా పాడుకుంటున్నా పెట్టుకుంటాను తెలియక సంసారానికి 18 గంటలు దేవుడికి పెట్టా అంటే అర్థం ఏంటి? నేను నాశనం అయిపోవడానికి 18 గంటలు కృషి చేస్తాను బాగుంటుంది అని కృషి చేస్తాను. ఇంకా వాడుకుంటుంది ఇది వర్కింగ్ ఎగ్నెస్ట్ హిలో గుడ్ అలా ఉంటుంది. కాబట్టి చక్రహస్తుని ప్రకటించు చదువు చదువు సర్వమునందు ఈశ్వరుని దర్శించేటువంటి వివేకము ఇచ్చే చదువే చదువు. అంతేగాని పాలిటిక్స్ని బిజినెస్ అని సినిమాలు సినిమాల మీద నాలెడ్జ్. సినిమా గౌరవం సినిమా రిలీజ్ అయితే ఈ అల్లరి చిల్లరిగా సినిమాలు చుట్టూ తిరిగే పిల్లలకి తెలిసి ఇదే సినిమా రిలీజ్ అవుతాం. మామూలుగా పెద్దవాళ్ళకి ఎవరికి ఆ సంగతి తెలిసి బికాజ్ ఇట్ ఈస్ నాట్ న్యూస్. ఎలా సినిమా రిలీజ్ అవ్వడం న్యూస్ ఏంటంటే న్యూస్ రిలీజ్ దానికి వార్త అని అన్నదానికి అర్హత లేదు సినిమా రిలీజ్ అవ్వడం. కానీ ఈ మధ్యకాలంలో ఏ ఛానల్ చూసినా సినిమా రిలీజ్ అవ్వడం సినిమా రిలీజ్ సినిమా రిలీజ్ అయితే ఏంటి రిలీజ్ కాకపోతే అవన్నీ చూసా. సో అదో పెద్ద శాస్త్రం.
దాని మీద ప్రజ్ఞ, దాని మీద విజ్ఞానము వ్యాపార సంసారము డెడ్జస్ డోన్నో వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అలా ఉండకూడదు. సో పరమేశ్వరుని తెలుపుడు చేసేటువంటి చదువే చదువు. తండ్రి హరి చేతుమంది తండ్రి తండ్రి అరే నువ్వు బాగా డబ్బు సంపాదించు, మంచి కట్నం సంపాదించు, అమ్మాయి పెళ్ళి అడుగు కానీ అమెరికా వెళ్ళి డాలర్లు అమెరికా వెళ్ళాలి లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో చేరి కంచాలు పంపించుకో అని ప్రోత్సాహం చేసి తండ్రి. వాడు తండ్రి కాదు శత్రువు, శత్రువు తండ్రి ఎవరు నామా భగవద్గీత చదువుకోరా, బీటెక్ చదువుకో, వాళ్ళ కోసం కొంచెం ఉద్యోగం చేయకనే భగవద్గీత మాత్రం ఉపయోగపెట్టుకో, గాయత్రి గ్రంథం చేయి, వాడి ప్రభావం అన్నీ పాలేసి లేకపోతే వాడికి గాయత్రి ఉపదేశం మహాత్ములకి తీసుకురావడం మా పోరాడకు మొత్తం ఉపదేశం చేయండి అని వాడికి ఉపదేశం చేయించి అరే నాయన నువ్వేమో అమెరికా వ్యక్తుల్లో డబ్బు సంపాదిస్తూ బాగానే ఉంది కానీ గాయత్రిని మాత్రం నేను పెట్టకు, లేకపోతే ఈ కృష్ణ మంత్రాన్ని మీకు పెట్టకు, రోజు కనీసం 15 నిమిషాలు అయినా చెయ్యి, అమెరికా వ్యక్తుల్లో దాసులు నాకు ప్రపంచలేదు, నీవు ఈ మంత్రాన్ని విడిచిపెట్టకు, ధర్మాన్ని ఎప్పుడు తప్పకు, లంచం అనేది తన తెలిపోయినా కూడా లంచం తీసుకోకు అని ఎవరు చెప్తారో వాడు తండ్రి అడిగాడు. కానీ ఇంకో రకంగా చెప్పినవాడు తండ్రి రూపంలో ఉన్న శక్తి సతతము ఈశ్వరుడితో అన్ని సందర్భాలు అన్ని ఘటనలలో అన్ని అన్ని కాలంలో ఆ నిత్య సంబంధం పెట్టుకుంటే భక్తి అంటే అది భక్తి అంటే ఇంకా బాగుంట భక్తి అరగంట భక్తి అవి ఏదో ఆరంభంలో చిన్నపిల్లలు కేజీ క్లాస్ పొందినప్పుడు వాడు ఏం చేస్తాడు పొద్దున్న 10 వెళ్ళి 3 వచ్చేస్తాడు పిల్లలు కేజీ కేజీ 2 10 వెళ్ళి 3 వచ్చేస్తాడు. కొంచెం హోంవర్క్ చేయాలంటే 15 నిమిషాలు 4 లక్షలు 5 హోంవర్క్ చూసేసి ఆడుకుంటుంది. ఎంఏ కూడా అదే లెవెల్లో ఉంటానంటే వాడికి వాడి చదువు ఏం చదువుతుంది, పిహెచ్డీకి వచ్చాడంటే నిద్ర తప్ప మిగిలిన సమయం అంతా రీసెర్చ్ మీదే ఉండాలి. ఆ గుడ్డు దృష్టాంత శ్రీరామకృష్ణ దృష్టాంతం ఆ పొదిగే పక్షులు అలా ఉండాలి. టోటల్ ఫోకస్ ఆన్ ఈశ్వర, వెర్ ఇస్ ఈశ్వర, గుడ్డు ఎక్కడ ఉంటుందో ఈశ్వరుడు కూడా వెళ్ళి ఉంటాడు. కష్టం ఈశ్వరుణ్ణి తెలుసుకుంట అనగా ఆత్మోటి అనర్థం అదియే జ్ఞానం, నిండైన వైరాగ్యము అదియే భక్తి. జ్ఞానము భక్తి అనే వాటి యొక్క నిఖార్సైన నిర్వచనము అది రెండు కొన్ని సతతం రూపి అనే భక్తి లక్షణాన్ని నిర్వచిస్తాయి. మళ్ళీ ఆదివారం క్లాసులో కొనసాగుతాయి. ఓం పూర్ణమిదం. ఓం.